अस मद गुरुभ्यो नमः ॐ काश्यपायन वय संजातम नारायणप्रदाश्रितं श्रीमन्नारायणं वन्दे तीश्वरस्य आजुशं अपराधाम अपहत्तानं दातानं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामिहं श्री रघुनंदन परब्रह्मणे नमः శ్రీరంగ మంగళ నిధిం కరుణానివాసం శ్రీ వెంకటాది శిఖరాలయ కాళ మేఘం శ్రీహస్తి శైల శిఖర పారిజాత శ్రీశం నమామి శిర సాయల దీపం శ్రీరంగర వెంకటాద్రి కరీ సతే అష్టోత్తర స్థానే గ్రామ నికేతన సదా సాధ్యమాసేజుషే అర్చారూపిణా

ఈ రోజు మనం ప్రార్థించుకుంటూ లేదా ప్రార్థన చెప్తే దాన్ని మన సొమ్మగారు చక్కగా గుర్తు చేశారు ఎందుకంటే గోదావరి చేసి ఈ తిరుపలకు అడుగు పెడతాం మనం నీలా సుప్త తిప్త కృష్ణం పారాధ్యం స్వ శ్రుతిశిరసిద్ధమధ్యాపయంతీ స్వత్తిష్టాయా స జ ని గలతలాత్త్య భుక్ గోదాస్మైదమిదం భూయేవాస్ భూయ గోదామైదమి మహేమస్త్వో యహ రెండమ ఈ రోజు పాశ్రం చెప్పుకుందాం అందరం ఆరవ పాశ్రం ఈరోజు రోజు ఆరవ రోజు ఆరవ రోజు ఆరవ పాశ్రం 60వ పేజీ మన ఒబా మహేశ్వర గజకిన పుస్తకంలోనే పుల్లం సిలంబినగాన్ పుల్లం పులంబినగాన్ కోయిలిల్

മറന്ന വിളി മറന്ന വിളത്ത് കൊണ്ട് യോഗികളും മെള്ള വിഴിന് അറിയണ പേരവം உள்ளம் புகுந்து குளிர்ந்தேரம்பாய் உள்ளம் புகுந்து குளிர்ந்தே லோரென் பாண்டாள் திவ்ய திருவடிகளே ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ஜெய் சிவனாராயணம்மா ఈ పాసురాన్ని చక్కగా మనం చెప్పుకున్నాం ఇందులో ఉండే ముందు పదానికి పదానికి అర్థం కొంచెం తెలుసుకుందాం అమ్మా అనే పదానికి అర్థం ఏమిటి అని ఎవరిని అడిగా అనుకోండి ఎంత చెప్పగలం ఎంత చెప్తే అమ్మ అనే పదం తీరిపోతుంది అయిపోతుందా అమ్మ అంటే రూపం చెప్తా అమ్మ అంత హైటు ఇంత వెయిట్ ఇంత ఇది లేకపోతే ఈ వర్ణం కలిగింది ఇంత చక్కని తీరుగా ఉంటుంది అని చెప్తాం కానీ ఆమెలో ఉండే గుణాలన్నీ మనం చెప్పగలమా అట్లాగేటా ఈ తిరుప్పావేళ్ళలో ఒక్కొక్కటి మంత్రార్థం వేదమాతనే వేదమాత అంటాం మనం ఆ వేద సహితమైనటువంటి ఆ వేదానంతటినీ కూడా తల్లి ఈ తిరుప్పావేలు మిర్చి పెట్టేసి మనకి అందించేసింది గనిలాగా తీస్తు వస్తూనే ఉంటుందట అందులో అందుకే మన ఆచార్యులు మన పూర్వీకులు పూర్వీకులందరూ కూడా అందులోంచి అర్థాలు ఎన్నెన్నో దానిలోంచి ఆ లోతుల్లోకి దిగి అందించారు అందులోకి ఈ రోజు మన ఆళ్వారు వారు ఎట్లా అనుభవించారు వారి అనుభవాలను కూడా అందుకుంటాం రండి మరి ముందర అర్థం తెచ్చుకుని అప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుస్తున్నాం ఇక ఈ పాసరంలో భగవద్విషయ అనుభవానికి ఈ వ్రత అనుష్ఠానానికి అపరిచితురాలైనటువంటి ముగ్ధ నాయకని మేలు కలుపుతోంది మామూలుగా ఈ పది మంది ఎలా ఉంటుందంటే పది మందిని చోటుకొని వెళ్ళడం అంటాం కదా మనం అంటే ఏదైనా ఒక తీపి పదార్థం అనుభవించాలి అంటే పది మందికి పంచి మరీ అనుభవించాలి అంటారు పెద్దలు మరి భగవద్ అనుభవం కూడా అంతకంటే అమృతమయమైన తీపి పదార్థం కదా అందుకని అందరూ కలిసి పంచుకునే ఆనందిద్దామంటారు ఎందుకంటే ఒక్కరూ తినే ఒక్కరు అనుభవించేటటువంటిది కాదు ఇది దేనికోసమని ఎంత మందికి మనం పంచిబెడిచేటా అంత ఐశ్వర్యం మనం కూడా పొందుతాముట అందుకే మనకి ఉత్తర భారతదేశంలో దీపావళి పండగలు గానీ ఏమైనా వచ్చాయంటే మొట్టమొదటిగా తీపి పదార్థాలు పంచిపెడుతూ ఉంటారు అక్కడ ఈ దేశంలో కూడా మనకు చూడండి ఎక్స్చేంజ్ ఆఫ్ స్వీట్స్ అండ్ గిఫ్ట్స్ అంటుంటాం ఒకరికి ఒక మంచిని కోరుతూ మనం ముందుకు వెళ్లడమే సమాజ అభివృద్ధి కూడా అంటారు కదా అటువంటిది అటువంటి తల్లి జలుస్తూ ఏమి చెప్తుంది తాను ఒక్కరిని ఇంట్లో తలపలు వేసేసుకుని కూర్చొని పూజ చేసుకుంటే కాదు మరి చాలు కదా అన్న అనలేదు పది మందిని కూడా ఆహ్వానించి పది మందితోనే చేతులు కలిపి పది మందితోనే కలిసి చేసిన అనుభవం ఏదో అది గొప్పది అని చెప్తాం సమాజ ఉద్దరణకు కూడా ఇది మన అందరికీ కూడా మనసులో కావాలి మనలో మానసిక వికాసం కూడా దీనివల్ల కలుగుతుంది సంకోచంగా ఉండేటువంటివన్నీ కూడా మనకి తీరిపోతాయి అటువంటిది ఇంకొక తల్లి ఏమో ఎవరేమనుకుంటారో ఏమిటో అనుకుంటున్నాడు మనం ఏ పని చేయలేదు సమండి ఆ పనిని మనం విరివిగా మనస్సుని ప్రశాంతంగా పెట్టుకుని పది మంది ఉపయోగం కోసం చేస్తున్నాం ఈ పని పది మంది బాగుపడాలని చేస్తున్నాం అనుకుని ముందుకు రావాలట అందుకని వాళ్ళందరికీ కూడా అనుభవాన్ని అందిద్దాం అనుకునే గోపికని మేలు కొలుపుతోంది ఈ గోపికలను మేలు కొలపటము అనేటువంటి దానిలోనే మనకి రహస్యాలని చెప్పేశారు పది మంది గోపికలే ఉన్నారా వెల్లిపుత్తూరులో ఇంకా లేరా అసలు ఉన్నారు కదా అయితే ఆ ఈ పది మందికి ఏమిటి ప్రాధాన్యత అంటే మన పిల్ల మన పెద్దలందరూ ఏమంటారంటే పది మంది ఆళ్ళవార్లని ఆ ఆళ్ళవారు యొక్క సూక్తులని అందరూ ఒకరికొకరు చర్చించుకుంటున్నారట దాన్ని స్మరించుకుంటున్నారట ఏమని పరమాత్మని గురించి మనం మనకి ఏం తెలుసు కనుక మనకి ఏమి అధికారం ఉంది కనుక ఏమి అర్హత ఉంది కనుక అని చెప్పుకున్నా నిన్ను ఏమో ఇన్ని పాపాలు చేసా మనకు ఎలాగో ఎట్లా అనుకునేసరికి ఏం పర్వాలేదు పాపాలన్నీ కూడా మనకి పటాపంచలు అయిపోయేటటువంటి హరినామస్మరణ ఉంది పదండి అన్న అంది తల్లి ఇక ఈ రోజును ఆ అనుభవాన్ని పది మందితో పంచుకునేటట్టుగా గోపికలే మేల్కొలపడం అసలు మేల్కొలుపులు అంటారు ఈ నెల రోజులకి పేరు మీరు తెలుసు నెల నెలగంట అనేటప్పుడు మేల్కొలుపులు అని అంటారు కదా ఈ మేలు కలుపులు మా చిన్నతనంలో అయితే మేము కూడా కొంచెం పెద్ద మరీ పట్టణం కాదు మరి పల్లెటూరు కాదు ఆ వాతావరణంలో ఉంటే తెల్ల తెల్లవారు సూర్యోదయానికి ఒక గంట ముందరే మమ్మల్ని అందరినీ లేపేసేవారు పెద్దలు వెళ్ళండి వెళ్ళండి మీ చోటి వాళ్ళందరినీ కూడా వెళ్ళి ఓ చిన్న కంచాలు గరిజలో ఏవో పట్టుకుని తప్పులు చేయాలి కదా గజ్జలో ఈ మువ్వలో ఏవో చేతిలో పట్టుకుంటూ ఆ ఆడించుకుంటూ ఒక ఒక సుమారుగా ఒక వాడ వాడవాడంతా తిరిగేవాళ్ళం అనమాట మేము పిల్లలందరం కలిసి పదహారు పదిహేడు ఇరవై మంది పిల్లలమే ఆడపిల్లల ముఖ్యంగాను ఒక్క మగపిల్లడు ఎవడో వెనకాతల మాకు రక్షణ కోసం ఒక ఉండేవాడు మీ అందరం అలా ముందర వెళుతూ క్షేమంగా అందరి ఇళ్లలో వెళ్ళేసరికి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క చక్కగా దీపం వెలుగుతూ ఉండేది అనమాట ఆ దీపం వెలిగేసరికి మాకు ఎంతో ఆనందం వచ్చేది ఓహో మన శబ్దానికి వాళ్ళకి తెలుస్తుంది అయితే పర్వాలా అనుకుంటూ ఇంకా ఉత్సాహంగా ముందు వెళ్ళి అందరినీ లేపుతూ ఉండేవాళ్ళం అంతే సూర్యోదయా పూర్వం లేవటం ఆ తర్వాత సూర్యోదయాత్మ స్నానం ఆచరించడం ముఖ్యంగా మనం మనస్సుకి సాత్వికతను పెంచుకోవటం సూర్యోదయం ముందర ఎందుకండి సూర్యోదయం అయిన తర్వాత ఎందుకు లేవకూడదండి అని ఎవరైనా ప్రశ్న వేస్తారు ఈ శరీరాన్ని గురించి మనకి ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారంగా మన పెద్దలందరూ ఏం చెప్పారంటే సూర్యోదయం కన్నా ఎవరైతే ముందర లేచారో వారికి ఆయుర్దాయం పెరుగుతుంది అంటారు ఆరోగ్యాలు బాగుపడతాయి అంటారు చక్కబడతాయి అంటారు సూర్యోదయం తర్వాత కపవాత పిత్ములు అంటారు ఈ మూడు కూడా గాలి నీరు అగ్ని ఈ మూడు నిప్పు అంట మనం ఈ గాలి నీరు నిప్పు ఈ మూడు ఉన్నాయే ఏవైతే ఈ మూడు కూడా పైన ఆకాశం కింద భూమి ఈ మధ్యలో ఉన్న ఈ మూడు ఈ శరీరానికి మనకి అలదిరి చేస్తాయి ఈ మూడును కపవాత పిత్ములు కంఠ బే అన్నాడు మన కళ్ళు శేఖరాలు అసలు పిత్తాలు కానీ పెరిగిపోయాయి అంటే శరీరంలో నోట్లోని మాట కూడా రాదట గొంతుకు అడ్డు పడిపోతుంది అటువంటిది సూర్యోదయానికి మన పెద్దలందరూ కూడా మన ఆరోగ్య విషయాలు ఏ భగవద్ విషయాల గురించి చెప్పిన ఆయన ప్రాప బాహ్య ప్రపంచంలో ఉండే వాతావరణాలు కలిపెట్టారు మన పెద్దలు అనుకూలమైన సమయం ఏమిటి అనుకున్నారు ఆ అనుకూలమైన సమయంలో ఎట్లా మనం ప్రవర్తించాలి అని నిర్ణయించి చెప్పినటువంటి చక్కని విషయమే ఇది అందుకే సూర్యోదయాపూర్వం లేవటం వల్ల మన మనస్సులో చిత్తశుద్ధి ఏర్పడుతుంది సాత్విక స్వభావంలో మనం వస్తాము అంటే భగవంతుడికి దగ్గరగా చేరుతుంది మనస్సు మరి అటువంటి అనుకూలమైన సమయంలో ఆ అనుకూలమైన సమయంలో ఆ నామాన్ని మనం అంటూ ఆ రూపాన్ని మనం దర్శించుకుందికి తల్లి గోదాదేవి మనలందరికీ కూడా చక్కగా ఈ పాశాలను అందిస్తామంటే చూద్దాం అంటే మరి ఇక్కడ వంటి పక్షులన్నీ కూడా అట ఇక తమ ఆహారాన్ని సేకరించుకోవడానికి ఇక అరుచుకుంటూ అరుచుకుంటూ చక్కగా ముందుకు వెళుతున్నాయి తెల్లవారిందమా లే అంటున్నారు మనకి పక్షుల యొక్క కూతలు లేదా కోడి కోతలు ఇవన్నీ చెప్తాము ఇవన్నీ వస్తాయి మనకి తల్లి గోదాదేవి పల్లె వాతావరణాన్ని మనకి కళ్ళలో పెడుతున్నా అందిస్తుంది అనమాట ఈ పక్షులన్నీ అరుచుతున్నాయి కనుక తెల్లవారింది లేండి అంటున్నారు మీరు ఆ పక్షుల్ని బలాత్కారంగా ఉండొచ్చు కదా ఆ పక్షులు గూట్లోకి వెళ్ళి ఇలా అనుకోండి పావురం ఉన్న చోట ఇదే పావురం ఆ గూడు తలుపు తగ్గేస్తే తగ్గ వెగిరిపోతాయి కదా మీరేమో వెళ్ళి వాటిని లేపేరో ఏమో పక్షుల్లో ఎవరి లేపుతున్నామండి నిజానికి తెల్లదలవారేసరికి చక్కగా మనకి ఒక వాతావరణం లేపి కదా అంటే ఇది సాధారణ హేతు కాదు కదా పుళ్ళు అరయన్ కోయిలిల్ ఇక పక్షిరాజు అయినాడు గరుత్మంతుని వాహనంగా కలిగిన శ్రీ ఉన్నాడే ఆ శ్రీపతి యొక్క సన్నిధి అయినటువంటి సన్నిధి సన్నిధి అంటే ఏమిటిది దేవాలయం అంటారు దేవుని యొక్క సన్నిధిని దేవాలయం కదా వెళ్ళై విడి తెల్లని వర్ణం కలిగినటువంటి సమయ జ్ఞాపక నినాద పరికర్మితమైనటువంటి సన్నిధి పరివారాలు మేల్కొల్పాల ఊదేటటువంటి శంఖముల యొక్క శంఖారవాలు వినబడుతున్నాయ్ పొద్దున్న పేరరవం కేటిలయో గొప్ప ధ్వరం నువ్వు వినలేదా అని అంటే తెల్ల తెలవారింది అని చెప్పడానికి మనకి పేరరవం కేటిలయో నువ్వు వినలేదా ఇంకేమిటి తర్కాణం తార్కాణం అంటే ఇంకేమిటి కావాలి నీకు వినడానికి ఉదాహరణలు అంటున్నారు అంటే ఆ కదలకుండా మెదలకుండా ఉంది ఆ గో ఆ గోపిక ఇంకా అయినా సరే పిల్లాయి అమ్మాయి అంటున్నారు పిల్ల ఓ పిల్లా అంటామే అనుభవం తెలియనటువంటి ఓ ముగ్ధురాలా ఓ అమాయకురాలాదిరాయ్ లే లే అంటున్నారు అంటే మిమ్మల్ని ఎవరు ప్రబోధించారు అని ఒకవేళ ప్రశ్నిస్తున్నామేమో పే ములై నంజుండు ములై నంజుండు అంటే పూతన వక్షస్థల విషాన్ని త్రాగి అంటే పూతను సంహరించినటువంటి వాడు పూతన వర్షత్తులో విషాన్ని కూడా త్రాగి మరి మనకి కళ్ళ క్షగడం కృష్ణ పరమాత్మ బారలీలన్నీ చిన్న చిన్న మాటల్లో తల్లి అందిస్తోంది మనకి ఇవాళ అసలు భాగవతం ఎంత చెప్పుకున్నా చాలా దూయి పవసరంలో అంటారు ఎందుకంటే ఆళ్ళు వారు వాళ్ళు అనుభవించిన అన్ని చక్కగా అందించాలి కదా మరి అది కళ్ళ క్షగడం మాయావి అయినటువంటి శకటాసురుణ్ణి కళ కళియా సంధి బంధాలన్నీ కూడా విడిపోయేటట్లు ఒక్క తాపు తన్నాడు కదా కృష్ణ పరమాత్మ శకటాసుర భంజనము అంటాము శకటం అనేటటువంటి అంటే ఆ అసురుడు బండి రూపంలో వస్తాడు కదా కృష్ణుని వ్యాలలో కూర్చోబెడుతున్నాడు ఆ విడేటట్లుగా కాల్ ఓ చిన్ని విరిచివేశాడు విరచివేశాడు అనమాట ఇక్కడ మనకి బండికి ఏమిటి ఏమంటే పూర్వ రోజుల్లో మన గ్రహణకి బండికి సదుపాయం ఆ బండి చక్రాల కిందనే రెండు చక్రాలకి మధ్య ఒక చిన్న చక్కగా గుడ్డు వేయాలి కట్టుకుని అందులో పిల్లల్ని పడుకోబెట్టడం ఇప్పటికీ పల్లె వాతావరణంలో కనబడుతూ ఉంటుంది కదా అట్లాగే తల్లి సోదరంబట్ కృష్ణ పరమాత్మ పడుకోబెట్టిందిట అంతే అటు ఇటు కదిలి కదిలాడు ఇపక్కల చక్రాన్ని అడపక్కల చక్రాన్ని వదిలే ఒక కాలు తగిలించేసరికి ఆ శంకరాసురుడు మనకి సంబంధ బంధాలన్నీ ఊడిపోయాయి అన్నమాట కాల్ ఓచి వెళ్ళత్తు అరవు ఇల్తు ఇల్ అమరంద విచ్చినై క్షీరాబ్ది ఆదు శుణ పడక మీద నిఖిల లోక రక్షణ జాగరూక నిద్రా ముద్రాభిరాముడీ నిఖిల జగత్ కారణ భూతుని యొక్క మునివర మనన్న మహర్షులు మునివరులు అంటాం ముని అంటే ఏమిటి మౌనంగా ఉన్నవాళ్ళు ముని అంటాం ఏమంటే మాట్లాడకుండా ఉంటే ముని అయిపోతారా అండి కాదట మౌనము అనే దానికి మరి పెద్దలు ఎంత బాగానో అర్థం చెప్తారు కేవలంగా నోరు మాట్లాడకుండా ఉంటే మౌనము కాదటదే కానీ ఇంద్రియాలన్నింటినీ కూడా ఊరడుంచి ఇంద్రియాలన్నింటినీ కూడా మారాము చేయకుండా మంచిగా వాటిని చూసి ఏ విధంగా కూడా విజృంభించకుండా వాటిని ఉంచగలగడమే ముని యొక్క లక్షణ మరణశీలు అయినటువంటి వాళ్ళు మహర్షులు అంటారు యోగిం యోగాభ్యాస నిరతలైన వాళ్ళు పరమ ఋషులు ఎవరు మునులు ఎవరు యోగులు మునులు అరణ్యాల్లో ఉంటారు యోగులు సమాజంలో ఉంటారట అరణ్యాల్లో ఎప్పుడూ దూరంగా సమాజాన్ని దూరంగా ఉండి ఋషుల వెళ్లి కూడా వారి వారి ముని వృత్తి అంటాం మరి యోగులు కర్మ అనుష్ఠానం చేస్తూ సమాజంలోనే ఉంటూ సమాజ అభివృద్ధికి పాడుపడుతూ కూడా వాళ్ళు వారి యొక్క ఇంద్రియాలన్నీ కూడా నియమించుకోగలిగిన వాళ్ళు యోగులు అంటారు అన్నమాట యోగాభ్యాస నేతలు అయినటువంటి పరమనుషులు ఉళ్ళెత్తుకుండు మనస్సునందు ఉంచుకొని మెల్ల ఎరుడు ఆ భావన ప్రకర్ష భారం చేత మెల్ల మెల్లగా లేచి వారి ఎరునా అరి 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 అంటే ఈ హరి శబ్దమే ద్రవిడ భాషలో అరి హరి అని అంటారు హరి హరి అన్నట్టుగా ఆ మనస్సుకి పేర్ అరవం అరి అరి హరి 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 అని అనుసంధానం చేస్తున్నటువంటి పేర్ అరవం గొప్ప ధ్వని అరవం అనే పదం చూడండి రవము అంటే శబ్దము అరవం అంటే పెద్ద శబ్దము అర్థం అరవ భాష అరవ భాష అంటామనుకోండి అది పెద్ద శబ్దముతో వచ్చేటటువంటి చక్కని సుస్పష్టమైన అనర్థం అసలు మనకి ఏదో లోపల లోపల గొనుక్కుంటూ మెనుక్కుంటూ ఉండేటువంటి భాష కాసమండి అన్నట్టుగా అరవం చాలా మంది భగవన్ నామస్మ చేస్తూ ఉంటారు బయట వాళ్ళకి ఎక్కడ వినబడుతుందో అని భయం కానీ లోపల లోపల ఎక్కడ చదువుకుంటూ ఉంటారు దండం పెట్టమంటే రెండు చేతులు పోకెట్లోంచి కొంచెం తీస్తారు దేవుడి కోసం దండీ పోకెట్లోకి వెళ్ళిపోతాయి ఆ చేతులు రెండు కూడా దేవాలయం వెళ్తే ఇట్లా కాదుట పరిపూర్తైనటువంటి విశ్వాసముతో పరమాత్మందు భుజములు కూడా మనకి కుంచించి వంచి మరీ దండం పెట్టాల పెరుమాణ దగ్గరికి వెళ్ళినప్పుడు వినయ విధేయతను ప్రకటించడానికే నమస్కారం చేయటం అనేటటువంటిది పేరరవం అటువంటి హరినామస్మ గొప్పధ్వని ఉళ్ళం పుగుందు మా మనస్సులో ప్రవేశించింది కుళ్ళిరెందదు సురశీతలమై మమ్మల్ని మేల్కొల్పింది మరి నువ్వు కూడా మేలుకు అని ఒక గోపికను లేపుతున్నారు ఆమె ముగ్ధ ఈ ముగ్ధ ఏమిటంటే ఏమో ఎవరికి ఏం చెప్తే నా యొక్క ఈ అనుభవం చెడిపోతుందేమో అనేటువంటి భయస్తురాలు ఈ అనుభవాన్ని బాగా అనుభవిస్తుంది ఆవిడ అనుభవించి ఎవరికైనా దీన్ని మనం చెప్తే చూడండి చాలా మందికి ఐశ్వర్యం ఉందని చెప్పుకుంటే ఐశ్వర్యం తరిగిపోతుందనే భయం ఉంటుందట మన దగ్గర ఏమో ఏం ప్రమాదమో అనుకుంటాం అలా కాకుండా అది ఈవిడే ముగ్ధం అనమాట ఈ ముగ్ధం లేక ఈ భగవద్ విషయ అనుభవాన్ని జరిగిన తినదాన తెల్లవారడాన్ని సూచిస్తోంది నానా విధమైన పక్షులు కూస్తున్నాయి లే లే నిద్ర నుంచి లే అంటున్నారు ముగ్ధ గోపిక ఆవిడ ఇంట్లోనే ముందే మేల్కొన్న గోపికలు ఆమెను మేలుకొల్పారు అంతలో ఆమె ఏముంటోంది తెల్లవారింది అంటున్నారు కదా ఒక సూచన ఏమైనా ఉందో చెప్పండి కొంచెం మీ తెల్లవారిందంటే ఏమో అప్పుడప్పుడు మీకు తెలియ వచ్చేసింది కదా తెల్లవారింది అంటారా ఏమో అంటే కాదు కాదు మీకు నిద్ర పెట్టడం లేదు కదా మీలాగే మిగతా వీళ్ళందరినీ కూడా లేపేస్తున్నారేమో అంటున్నారు నాకు మాత్రం నిద్ర వస్తుంది అంటోంది అతని నేను నేను లేవడానికి సిద్ధంగా లేను అని పాలిక్తోంది లోపల నుంచి అంత వీళ్ళు అలాగా చూడు చూడు మీకు కారణాన్ని చెప్తాను తెల్లవారం తినడానికి ఇదిగో ఈ ఖగరాజ వాహనటువంటి ఆ శ్రీమన్నారాయణ యొక్క దివ్య సన్నిధిలోని విజయ సూచికము సమయ సూచికములైనటువంటి శంఖాలన్నీ కూడా మోగుతున్నాయి మనం అంటూ ఉంటాం బెల్ గంటలు మోగుతూ ఉంటాయి దేవాలయాల్లో దేవాలయ గంటలు మోగడంలో రెండు రెండర్థాలు ఒకటి దేవాలయం తలుపులు తెరవగానే అర్చకులు వారు మొట్టమొదటిగా గంట నినాదం చేస్తారు రెండవది ఎవరైనా సరే భక్తులు పరమాణులను దర్శించుకుంటూ వచ్చినప్పుడు వెళ్ళాలి గంట కొట్టి లోపలికి అనేది ఒక కదా అంటే నేను తెల్లారసమే దేవాలయం కూడా తెరిచి తెరవబడింది అంటుంది అనమాట అంటూ ఇంకా ఏముంటుంది ఈ సమయం శంఖాలు కూడా మోగుతున్నాయి అక్కడ తెల్లవారిందరిన సందేహం ఏమో సందేహం సందేహం ఏమాత్రం లేదు సుమా లే 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 అంటున్నారు ఇది ఒక యామ సూచిక శంఖధ్వని అంటారు అంటే యామములు అంటాం యామములు అంటే మనకి నిద్ర కూడా సైకిల్ ఆఫ్ స్లీప్ కూడా ఎలా ఉంటుందంటే రెండు గంటలు ఒక యామం అంటాము మామూలుగా రెండు గంటలు అవగానే మనకి ఒకసారి ఒక సైకిల్ పూర్తవుతుంది తెలివి వస్తుంది మళ్ళీ మళ్ళీ ఒక రెండున్నర గంటలు సేపు పడుకుంటూ పోతాం మళ్ళీ తెలువస్తు ఉంటుంది అంటారు ఇది అలాగా యామ సూచకమైన సంఖర్ ప్రతి యామానికి కూడా చేయబెడుతూ ఉంటుంది ఆ తెల్లవారిన తన చిన్నవిలాగా అంటోంది అనమాట మరి నాకు వినపెట్టలేదేంటి అంటోంది లోపల ఉన్నటువంటి గోపిక అలా అందరిని కూడా అందరికీ వినబడుతోంది నువ్వు కార్యాంతర వ్యాపార వృత్తులపై ఉన్నట్టున్నావు మా అందరికీ వినబడుతోంది నీకెందుకు వినబడట్లేదు అంటోంది అందుకు ఆ గోపిక నన్ను మీరే మేలుకొల్పడానికి వచ్చారా మిమ్మల్ని ఎవరు మేలుకొల్పారు అని ప్రశ్నిస్తోందిట మరి నన్ను అయితే మీరు లేపుతున్నారు మరి మిమ్మల్ని ఎవరు లేపారు అని అడుగుతోంది లోపల ఇవన్నీ కూడా చక్కని సంభాషణాపూర్వకంగా ఉంటున్న తెలుపు చాలా వరకు మనకి ఈ గోపికలు మహారక్కసైనటువంటి పూతన తంటి విషాన్ని తాగి దాంతో దాని ప్రాణా సైతం ఆ పూతన సంహారం చేసినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడే ఆ కృష్ణ పరమాత్ముడు పరమ మాయావైనటువంటి శకటాసురుణ్ణి స్వపాదాఘాతంగా ఉన్నటువంటి అంటే తన యొక్క పాదాల చేత ఆయనకి ఒక్కసారిగా విరగదన్నటువంటి ప్రతాపశాలైనటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ శ్రీరాబ్దు ఆదిశేషుల మీద పవళించి యోగరద అనుభవిస్తున్నటువంటి నిఖ ద్రక్షల కారకుడైనటువంటి ఆ సీమన్నారాయణు తమ మనస్సులో కుదురుపుగా నిలుపుకొని తదేక ధ్యాన పరులైన అనుసంధింపుచ్చారు హరినామస్ ఉందే హరి 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 అనే పెద్ద నినాదం ఆ దేవాలయంలో చేస్తున్నారే అది మా హృదయ కుహరంలోకి ప్రవేశించింది అది మమ్మల్ని నిద్రలేపించుమా కనుక ఇక మాటలతో పొద్దుపుచ్చుకుండే వెంటనే నిద్రలేచిరా అంటున్నారు మిమ్మల్ని ఎవరు లేపారు మీరు లేచారు ఇంకా ఎంత ఎలా తెలిసింది ఇందు ప్రశ్నలు అడుగుతుంటే లేలే ఇంకా మాటలు పొడిగించకుండా నిద్ర లేచిరా అంటున్నారు అనమాట అయితే ఇందులో ఎంత బాగా చెప్తున్నారు హరి అన్న పేరు అంటున్న వాళ్ళు అంటే సరిపోదు ముని యోగి యోగిం అది ఈ ముని మునులను యోగులని వీళ్ళందరినీ కూడా అనుభవించినటువంటిది ఆ హరినామ స్మరణని మనందరికీ తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ యొక్క దివ్య మంగళ గుణ గణ ప్రవణులైనటువంటి వాడు నందగోపులకు వేరొక పెరుమాళ సన్నది ఉంటుందా అని అన్నారు అనుకోండి అంటే ఏమిటి దివ్య కళ్యాణ గుణ ప్రవణులు నివసించేట నందగోపులమే ఒక సన్నిధి పెరుమాళ సన్నదిట మరి వేరే పెరిమాళ సన్నది ఉందా అంటేట ఉండిట అయోధ్యలో రామచంద్రుడు ఉన్న రోజుల్లో కూడా రామో రామో రామయతి ప్రజానాం అభవన్ కథ సర్వము రామమయంగానే అనుసంధానం చేసుకునే పర్వ భాగవతోత్సంలో అయోధ్యా పట్టణంలో ఉన్నారు సహ నారాయణ పాగమత రాముడు సీతాదేవితో కూడా పెరియ పెరిమా సేవించారు అని మనకు ఉండడం వల్ల భగవత్ అవతార స్థలాల్లో కూడా అంటే కృష్ణుడు అవతార స్థలముగా ఉన్నటువంటి ఆ నందగోకులంలో కూడా వేరు దేవాలయాలు ఉన్నాయి అని తెలుస్తోంది అనమాట మరి కృష్ణుడే అవతారం భగవ భగవంతుడు కదా ఆయన అవతరించాడు కదా మళ్ళీ వేరే దేవాలయాలు అంటే ఉన్నాయి అని మనకి ఉదాహరణగా పెద్దలు తెలియజేస్తారు ఇక పిళ్ళ అంటే ముగ్ధురాల అని ఇది సాభిప్రాయ సంబోధన అంటారు భాగవత సంశ్లేష నేను చెప్పాను మీకు సంశ్లేషణము విశ్లేషణము అంటే సంశ్లేషణము అంటే కూడి ఉండడం ఈ భాగవత సంశ్లేష పర్యంతము అనుభవ పరిపాకాన్ని కలిగితేనే కాని భగవద్ ప్రావణ్య పరిపూర్తి ఏర్పడదు చూసారా అంటే ముందర భాగవతులతో కూడాలట భాగవత అందరితోనే కూడదు అది ఈ గోష్ఠి మనకి పూర్వపు రోజుల్లో పెద్దలందరూ చెప్పినటువంటి గోష్ఠి విశేషాలంటే ఏమిటంటే ఒకరికొకరు ఒకరికొకరు చేతులు కలుపుకొని ఈ భాగవత సంశ్లేషం ఎప్పుడైతే వస్తుందో ఆ అనుభవం మనలో బాగా పరిపాకము నిండితే అప్పుడు భగవద్ విషయ ప్రావీణ్యత అంటే భగవద్ విషయంలో పరిపూర్తి అప్పుడు ఏర్పడుతుందట నువ్వు భాగవత సంశ్లేషానికి ఎడవీక శ్రీకృష్ణ గుణ అమృత సంధానా మునిగి ఉన్నావు నీ ఒక్కటివే అనుభవిస్తున్నావు మరి భాగవతులు అందరితో కూడా సంశ్లేషం అయితేనే పరమాత్మ పరిపూర్తిగా అర్థం చేసుకోగలుగుతావసో అంటున్నారు అన్నమాట అనుభవ పరిపాటి నీకు తెలియదే మరి పాపం అంటున్నాడు అందుకని ఏమిటి ఆ భగవంతుడి యొక్క రూపాలు మేమందరం అనుభవిస్తున్నాం మాతో పాటు చేయ అంటున్నారు ఏమని పూతన శకటాసుర వృత్తాంతాలను ఇక్కడ వీళ్ళు చెప్పుకోవడం ఎందుకు అంటే ఏక అనుభవ పరురాలయ్యే ఆమె ఈ వృత్తాంతం విన్న వెంటనే ఎందుకని కృష్ణుడు అంటే పిచ్చ ఇష్టం ఆ లోపల పడుకున్న గోపిక సామాన్యుడు కాదు కృష్ణుడిని ఒక క్షణం కూడా వదిలిపెట్టడం లేదు అనుభవిస్తోంది ఆవిడ అనుభవిస్తూ తన అనుభవానికి ఎవరైనా సరే ఇబ్బంది ఆటంకం కలిగిస్తున్నారేమో లేచి రావడం లేదు ఇది చాలా ఆ అనుభవం ఉందే ఏక అనుభవ పరురాలు ఆమె అంటారనమాట ఆమె కృష్ణ అనుభవ పరురాలు కదా మరి నువ్వు ప్రేమించిన వ్యక్తికి ఎవరికైనా ఏదైనా చిన్న కష్టం కలిగిందంటే మనస్సు అల్లల్లాడిపోతుంది కదా అందుకని వీళ్ళు తెలుసుకున్నారు ఆహా ఎందుకు రావటం లేదు లోపల పరిపూర్తి కృష్ణానుభవంతో నిండి ఉంది కనుక ఇక బయట కృష్ణుడు నాకు మీ అందరితో నాకేం పని అనుకుంటోంది అందుకని కొంచెం కష్టమైన విషయాలు చెప్దాం అనుకుంటోంది కనుక ఆ కృష్ణుడే తెలుసా మీకు విషాన్ని తాగేశాడు అంటుంది అనమాట పూతన విషాన్ని ఇచ్చింది కృష్ణుడికి అందుకని అటువంటి విషాన్ని గ్రోలి ఆ పూతని సంహరించాడు పూతన సామాన్యురాలు కాదు పెద్ద రాక్షసే అని ఆ కృష్ణ పరమాత్మకి ప్రమాదం కలుగుతోందేమో అని ఒక్కసారిగా మనస్సు ఆందోళన కలిగడారట ప్రేమ ఉంటే ఆ కృష్ణుడికి అయ్యో ఏం కలిగిందో అని వెంటనే ఆందోళన మనకి కులశేఖరాలు వారు వారు మనకి బాగా ఉదాహరణ వస్తారు రామాయణం వింటూ ఉండేవారట రామాయణ పారాయణలన్నీ వాళ్ళందరి చేత ప్రవేశాలు చెప్పించుకొని వింటూ ఉంటే ఆయన రాజకార్యాలలోని విసి శ్రీరంగం వెళ్ళాలి అనుకునేవారట గుషిరే యస్యనగరే రంగయాత్ర దినే దినే అని స్థిరంగా పెడితే ఇంకా ఆయన వెనక్కి తిరిగి రారు అని గమనించాడు మంత్రులందరూ అందుకని వైష్ణవ సమారాధనలు పెడుతూ పురాణ కాలక్షేపాలు చేస్తూ ఆయన మనస్సు కొంత ఊరట కలిగిస్తూ ఉండేవారట ముహూర్తం దాటిపోతే పూర్వ రోజులో వెళ్లేవాడు కాదు ఆ వేళ అయ్యే వరకు ఇవన్నీ చెప్తూ ఉండేవారట అప్పుడు ఒక రోజు రామాయణం కారాయణ కాలక్షేపం అవుతుంది వచ్చేసప్పటికి ఒక్కసారిగా ఆ దండకారణ్యాల్లోనే ఎక్కడ భరతుల వారు రావటం రామచంద్రుడికి పా రమ్మని తీసుకుని కొనుపోయి తీసుకుని రాస్తానని చెబితే శ్రీ రామచంద్రుడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారంగా నేను ఇక్కడ నుంచి కదలను కదా పద్నాలుగు సంవత్సరం అయిన తర్వాత రాగలుగుతాను ఇవన్నీ చెప్తారు కదా చెబితే సరే నేను నువ్వులే రాజ్యం చెయ్యనే చెయ్యలేను అంటే సరే పాదుకల్ని ఇమ్మని ప్రార్థిస్తాడు భరతుల వారు అప్పుడు ఆ పాదుకలని రా శ్రీరామచంద్రుడు తన పాదాలకున్న పాదుకలని భరతుల వారికి సమర్పిస్తారని చెప్తారు ఒక్కసారిగా తన్మయం తన్మయమైపోతారు ఆ సన్నివేశంలోట అయ్యో ఉండదా అరణ్యం ఆ అరణ్యంలో ఉండే ముళ్ళు గుచ్చులు అన్ని గుచ్చుకునేటటువంటి కాళ్ళకి అసలే సుకుమారమైనటువంటి మా రామచంద్రుని పాదాలకి ఆ పాదుకలు కూడా లేవా అయ్యో ఇవ్వడం పదండి పాదుకలు చేయించి పట్టుకుని వెళ్ళేద్దాం రాములవారికి వారికి అంటున్నారట ఆయన ఎప్పుడు రాముల వారు ఎప్పుడ తేతాయుగము ఎప్పుడు అవతారము ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి ఆకలి శేఖరాలు వారు నేరుగా మనస్సు వెళ్ళిపోయి పదండి పదండి అంటే అది గడిచింది తిరిగి మళ్ళీ వాళ్ళందరూ కూడా రాముడు సుఖంగా ఉన్నాడు అని తెలియజేశారు వాళ్ళు వశిష్ఠుల వారు పక్కన ఉన్నారు వారు రాముల వారికి ఏ విధమైన కష్టమో కలగకుండా వారికి అందించారు భరతుల వారికి ఇచ్చిన ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆచారులు వారు మరొక వారిని అందించారు ఆయన సుఖంగా ఉన్నారని చెప్తే అప్పుడు స్థిమిత పడ్డారట అని చెప్తారు మనకి పెద్దలు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అంటే తన్మయంతో ఉండేటప్పుడు కృష్ణుడికి అంత కష్టం వచ్చిందండి ఎప్పుడు కృష్ణుడు ఇప్పుడు కాదు కదా కానీ వినగానే ఆ గోపికకి వెంటనే ఒక ఆతృత ఉత్కృష్ట ఉత్కృష్టం వస్తుంది వచ్చి కదలాలి లేచి ఆవాలి అనేటువంటి విషయాలు పూత శకట వృత్తాంతాన్ని చెప్పారు అంతేనా ఇంకా శకటాసురుల భంజన శకటాసుర భంజనము అంటే ఒక అసురుడిని అక్కడ వీటి రెండింటిలోనే కూడా చాలా ఉన్నాయి మన మనస్సుకే కావాల్సినవి శకటాసుర వృత్తాంతం పూతన సంహారము కూడా అంట ఎప్పుడు కూడా పూతన్ అపి నయతి పూతన మన పవిత్రమైన ఆలోచనలు వచ్చేటప్పటికి కూడా ఈ మనసు పక్కదారి పట్టించేస్తూ ఉంటుందట తెలుసా ఏదైనా భగవద్ భగవత్ విషయం వెళదామని మనకు చెప్తుంటారు భాగవత విషయాల ఉత్తరాన్ని పదాలు వెళదామంట మధ్యదారిలో మరో స్నేహితులు ఎవడో వస్తుంటాడా పదే పదే అక్కడ ఇంకా ఇంతకన్నా చాలా అందమైన కాలక్షేపం కార్యక్రమం కూడా ఉందని తీసుకెళ్ళిపోతూ ఉంటాట మనసు అటు పక్కన లాక్కు వెళ్ళిపోతూ ఉంటాడ ఇటువంటివి కొన్ని ప్రమాదాలు ఉంటాయి కనుక పూతనా అనేటువంటి దాన్ని సంహరించేశాడు కృష్ణుడు అంటే మన మనస్సు నేరుగా భగవద్ విషయాల మీద వెళ్లేటట్టుగా మనకి అందించాడు అని చెప్తారు పెద్దల భూతనా సంహారంలోనే అట్లాగే శకటాసురుడు అంటే మనకి పుణ్య పాపాలు రెండు కూడా మనకి ఆటంకాలు ఈ శకటము అనేటువంటి ఈ బండి ఈ శరీరం అనేది ఒక శకటంఠ ఈ శరీరంలో మనం ఎప్పుడూ కూడా పుణ్యాలు పాపాలు మన కర్మల వల్ల కలుగుతూనే ఉంటాయట ఈ రెండు కూడా రెండింటిని కూడా ఎప్పుడైతే కృష్ణుని యొక్క పాదాలను మనం శిరస్సులో ఉంచుకుంటాం మన మనస్సులో ఉంచుకుంటాం ఆ కృష్ణుడే స్వయముగా రెండు తన పాదాలను తగిలించి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఈ శరీరంలో పుణ్య పాపాలను తొలగించి పరమపదాన్ని అందిస్తాడు అని చెప్తూ కానీ మామూలుగా బయటకు వెళ్ళడానికి ఎలా ఉంది ఒక అసురు ఒక రక్కసి ఇక్కడేమో శకరాసురుడు ఈ విధంగా వృత్తాంతాలను ఇక్కడ చెప్తారు ఏకా అనుభవ పరవరాలు కదా ఆమె ఈ వృత్తాంతాలు విన్న వెంటనే అయ్యో మన కృష్ణుడికి ఎటువంటి ఆపతి కలిగిందో అని అయిపోయి బయటకు బగతిగా వస్తుంది అని వీళ్ళు ఉద్దేశించారు అన్నమాట ఇక భగవద్ భక్తుల హృదయ పరిపకం ఇటువంటిదే కదా అటువంటి ఆళ్వార్ల యొక్క లక్షణం ఇవ్వ చూద్దామా మరి ఆళ్వార్ల విషయాలు కూడా చెప్పుకోగానే విందాం ఇక కులసి కాళ్వార చరిత్రను అనుసంధానింపదగింది అంటారు క్షీణార్థిలోనే వ్యూహ అవతారాలకు మూలకందమైనటువంటి వెళ్ళ తుయిలమరంద తుయిలమరందవిత్తినై అని చెప్పినట్టుగా సస్య ఉత్పత్తి కోసమని బీజాల నీటిలో తలుపుతా ఉంటా ఆవశ్యకమైనటువంటి వల్ల నిఖిల జగత్ సస్య ఉత్పత్తికి బీజభూతులైనటువంటి సర్వేశ్వరుడు విత్తనాలు వేసే వాళ్ళకి రైతులకు బాగా తెలుస్తుంది విత్తనాలు భూమిలో బాగా నాటాలి అంటే ముందు నేలలో నానబెడతారు అనమాట అలాగా అసలు పితాశలో క్యాచర సని బీజ ఉత్పత్తికి పితా ఆయన బీజభూతులైన కనుక ఆయన ఏం చేస్తాడ పాలకడలో పవనించి ఉంటాడు అనమాట ఆ పయోధి సాయే ఉన్నాడని స్వారస్యం ఇచ్చి ఇక్కడ మనం చెప్తాడు ఎందుకని సస్య ఉత్పత్తి కోసం బీజాలు ఎలా అయితే నీటిలో తడపడము ఆ పరమాత్మ స్వామి గారి నీటిలో ఉండి 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 ఎటువంటి చక్కని వీళ్ళందరికీ కూడా ఉపయోగకరే విధమైనటువంటి విధానంగా మన అందరికీ కూడా మన అందరినీ అనుగ్రహించడానికి ఆయన పరమపదానికి మన అందరినీ దిష్టి కదా ఈ ప్రయత్నాల ఎట్లా వీళ్ళ మనస్సుల్లోనే నేను నిలిచి ఉండగలుగుతాను ఎట్లాగా అంకురార్పణ చేస్తే ఆ చేసిన అంకురార్పణ ఈ సమస్త జీవులకి కూడా నేను కదా నా యొక్క ఈ బి అంకురాలు ఎలాగ మొలకెత్తుతాయి అని ఆలోచించుకున్నారని చెప్తారు మనకి కులశేఖరాల వాళ్ళు వారి చరిత్రలో అనమాడు ఒకసారి అటువంటి అనుసంధేయం కదా అని చెప్తారు మునివర్గల్ గుణ గుణ అనుభవశీల కైంకర్య నిష్ఠులు వీళ్ళు కర్మయోగము వాళ్ళది జ్ఞాన యోగము ఉంటాం కూడా గుణ అనుభవాన్ని ఉన్నవాళ్ళు మునివెర్లు యోగి కైంకర్య నిష్ఠులు శ్రీ భరత ఆళ్వాళ్ళని వాళ్ళని ఇళ్ళ పెరుమాళ్ళని లక్ష్మణ స్వామిని కూడా క్రమంగా ఉదాహరణగా చేసుకుంటారు అన్నమాట ఇక్కడ ఇక్కడ ఏమిటిది ఒకరు సేవకి సేవా అయినటువంటి వాళ్ళు మనకి ఇళయ పెరుమాళ్ళు ఇళయ పెరుమాళ్ళు అంటే లక్ష్మణ స్వామి అసలు ఎలా పెరిమా భగవద్ రామానుజుల వారికి రామ అనుజ కదా రాముల వారు తమ్ముడు అనేటువంటి కదా అనుజుడు అంటే అది లక్ష్మణ స్వామి యొక్క క్రమంగా ఉదాహరణగా చెప్పి భరత భారత్ ఏమిటి మునివర్గల్ గుణ అనుభవాన్ని తీసుకున్నాడు కైంకర్య ఇలాగా ఈ విధంగా ఉదాహరణగా చెప్పి చెప్పి మునివర్గలు గళం అని చెప్తోందని శ్రీవైకుంఠంలో వైకుంఠడు వైకుంఠ తరమరు వరం భక్తి భాగవత ఐ సహా అని ఉంటుంది అనమాట వెళ్ళ ఎందు ఇక్కడ గర్భిణీ స్త్రీలు తమ తమ గర్భంలోనున్న శిశువుకి శ్రమ ఏమాత్రము కలగకుండా ఉండేటట్లుగా ఎట్లాగైతే మెల్లగా లేచి మెల్లగా సంచరిస్తూ ఉంటుందో అలాగా ప్రహ్లాద ఆళ్వాన్లు తన తండ్రి చే నియుక్తుడాలైన కింకర్లు తనని పర్వతం నుంచే తోసేటప్పుడు తనను ఏం చేశారో తెలుసా మనమైతే అమ్మో నేను పడిపోతున్నాను అమ్మోనో అంటారు కాదు ఆయన ఏమన్నారు తన హృదయ వాసి అయినటువంటి పరమాత్మకి ఎక్కడ శ్రమ కలుగుతుందో అనే హృదయేను ఇది ముఖ్యం ప్రేమ ఉంటే వాళ్ళకి ఏం దెబ్బ తగులుతుందో అని ఎలా తల్లి బిడ్డని ఎలా కాపాడుకుంటుందో అట్లాగ ఆ ప్రహ్లాదులు తన హృదయంలో ఉన్న హరికేమవుతుందో అని హృదయను ఉద్వహన్ హరిన్ అన్నట్లు అతి జాగ్రత్తగా ఆయన్ని అలా పట్టుకుని పట్టుకుని ఉండిపోయేట పడితే నాకు దెబ్బ తగలనే మా హరికి దెబ్బ తగలకూడదు అనుకున్నట్టుగా అలా మునులు యోగులు కూడా తమ హృదయ పుండ పుండరిక అంతర్వర్తి అయినటువంటి పరమాత్మకి ఏమాత్రము శ్రమ కలగకుండా ఉండడానికి మెల్లగా లేచారు అని తెలియజేస్తోంది ఉదా అధాటం లేస్తే ఏమవుతుంది ఏమో పరమాత్మ అసలే పరమ సున్నితుడు అతనికి ఏం ప్రమాదం చూస్తుందో అనేటటువంటి భావన మనలో కలుగుతూ కలిగింపజేస్తారు మన పెద్దలందరూ అనమాట మెల్లగా లేచి అందుకే తెల్ల తెల్లవారుని లేపేటప్పుడు కూడా నిద్ర లేచేటప్పుడు కూడా ప్రశాంత వాతావరణంలోని మనం లేవాలట అలాంటి ప్రశాంత వాతావరణంలోని చెప్తూ ఎందుకని పరమాత్మకి ఆనందదాయకమైనటువంటివి అది ఉషకాలంలో హరి 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 అని అనుసంధానం చేస్తూ నిద్రండి మేల్కో మేల్కోవాలని శాస్త్ర విధి అయినందువలన హరినామ సంకీర్తన రవము చేత సంకీర్త మేల్కోబడతాయి అని చెప్తారు ఇది తెల్లవారింది అయింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తారు పేర రవం అనే రవ శబ్దము అంటే ఏమిటి ఇక్కడ మనకందరికీ కూడా క్షీరాబ్ది కుల పక్షకము ఇవన్నీ చెప్తూ కుళిరెందు అనడానికి కుళిరి అని చెప్తా కుళిర్ అందు అనకుండా కుళిరి అనేటువంటి పదం కూడా మనం ఈ రస శబ్ద ఉద్భవము అంటారు అంటే ఏమిటి మనకి రసో వై సహా ఒక హరి హరి అరి అంటే సరే అనేటప్పుడు ఆ పరమాత్మని మన మనస్సులో దృహరేపు ఉండటంలో ధ్యానించుకుంటూ ఆ నామాస్మరణ చేయటము ఇక్కడ మనకి చెప్తారు ఇక్కడ అంటేట సర్వ ఉత్తరమైనటువంటి ఉత్తరైన సత్వ భాగవతోత్తములకి భగవద్గుణ అనుసంధానంతో భగవత్ కైంకర్య రూపాలు వర్ణ ఆశ్రమాది అనుగణాలకైనటువంటి తాలోచితమైన కర్మలను అనుష్ఠానం చేసి బయలుదేరాలి అంటారు అయితే ఇందులో ఏమిటిది అసలు మార్గశిరమాసమే ఒక సత్వక బ్రాహ్మీ ముహూర్తము అంటారు మాసం బ్రాహ్మీ ముహూర్తం ఎలా అయిందండి అంటే సంవత్సరం ఒక మనం చెప్పుకుంటేట ఇది ఇక దక్షిణాయణం అయిపోతుంది ఉత్తరాయణం ప్రారంభం అవబోతోంది ఉత్తరాయణం అంటే వెలుగు దేవతలకు వెలుగు ఇచ్చే పగలు కనుక పగలు ఇంక రాబోతోంది అంటే ఆ పగల కన్నా ముందర ఉన్నది ఉషక్క కదా ఆ విధంగా కూడా మనకి మాసం ఉషక్క అది సత్ ఉషక్ కాలంలో ఏవైతే మనం అనుష్ఠానం చేస్తామో అది సత్వగుణ అభివృద్ధికి కారణము అంటారనమాట అందుకని అటువంటి మార్గశిర మాసంలోని అదే అటువంటి ఉషక్ కాలంలోనే అదాని ఏమన్నా భగవద్ ఆరాధనా కాలమైంది లే లే అని చెప్తున్నారు పిల్ల్ ఎండిరాయ్ అంటూ పుల్లెరయన్ అంటే పెరుమాళిక వాసస్థానం తిరుమంత్రంలోనే అఖిలాత్మ వర్గానికి కూడా భగవత్ కైంకర్యానికి ఉపయోగపడేటటువంటి పాంచజన్యం ఏదైతే ఉందో ఉందా అంటే పాంచజన్యమంటే ప్రణవధ్వని వినలేదా ప్రణ పాంచజన్యంలో వచ్చే శబ్దం ఏమిటి ఓంకారము ఓంకార శబ్దము నీకు పేయి అంటే ప్రకృతి ములై అహంకార మమకారాలు కలిగి ఉన్నటువంటివి నంజుణు అంటే ఆ విషయాలన్నీ కూడా భుజించి అటువంటి దోషాలన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి అంటే మనం ప్రకృతిలో ఉంటే మనకి అనేకమైన దోషాలు మనకి అంటుకుంటాయి వద్దన్నా సరే ఏమిటవి అహంకారము మమకారము అనేటటువంటి ముఖ్యంగా ప్రకృతి వల్ల మనకు వస్తాయి అటువంటి వాడిని దోషాలు పోగొట్టేది ఎవరు అంటే కళ్ళ ఇంకా లోచి కామ క్రోధాలని వెంటనే కూడా తొలగెట్టే తొలగించేటటువంటిది హరినామ స్మరణ మనకి అహంకారాన్ని మమకారాన్ని తొలగిస్తుంది ఏమేమిటి ఏమేమి చేస్తాయి ఒకసారి వినండి హరినామస్మరణ నిరంతరం అందుకే పొద్దున్నట ఏడు మార్లు అనండి అంటారు మనకి సాధారణంగా ఏడు మార్లు అంటే ఏడే మార్లు అనడం కాదు అలా ఒక క్షణం కాసేపు హరి 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 హరివే అని ఓ మనస్సుకి ఆ హరినామస్మరణ నిద్ర లేవగానే హరి 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 అనేవారు మన పెద్దలందరూ కూడా అలా ఆ నామస్మరణ చేయడం వల్ల మనకు ఉండే అహంకారం మమక రెండు కూడా హరించుకుపోతాయి అని అందుకే మనకి ఆచార్యుల వారు కూడా ప్రాతస్మరణ ఏమిటి హరి హరతి పాపాని దుష్ట చిత్త అనిచ్చయా దహత్యే పవక ఈ హరినామ స్మరణట హరతి పాప అని అన్ని పాపాలని హరింపజేస్తుంది ఏమోనండి వీడు మంచివాడు కనుక అంటున్నాడు కనుక పోగొడుతున్నా లేదండి నా మనస్సు మంచిది కాదండి అయినా సరే హరినామం చెప్పండి అంటారు దుష్ట చిత్తై అపి స్మృత మనకి ఆ ఉద్దేశం లేదు హరి పాపాలు పోగొట్టుకోవాలనే ఆలోచన కూడా లేకపోయినా సరే హరి అనే మాట అనే మంత్రాన్ని అంటే చాలట ఎందుకంటే నిప్పులో చేయబెడితే కాల్చుంది అనే నిప్పు మీద చేయబెడితే కాల్చుంది అనేటువంటిది ఎలా అయితే ఉందో అట్లాగే హరి అనంగానే మనలో పాపాలన్నీ కూడా దగ్ధం అవుతాయి అని చెప్తారా అనిచ్ఛయా తెలిసి చేయబెట్టక తెలియకుండా చేయబెట్టినా సరే దహత్యే వహి పావక అగ్ని ఎలా అయితే దహింపజేస్తుందో అలా నామ మన పాపాలను దహింపజేస్తుంది అని చక్కగా చెప్తారే అటువంటిది హరినామస్మరణలో ఉండే అహంకారాన్ని మమకారాన్ని తొలగిస్తుందని ఆ తర్వాత కళ్ళత్య గ్రామ కాలం చెంటే కామక్రోధాలను తొలగించే మునివరిగడం యోగిలం వాళ్ళని మనం తలుచుకోవాలని యోగులని మనం ఆ గుణ అనుభవ పొరులని కైంకర్య పొరులనే కూడా అని చెప్తూ ఈ విధంగా మనకి భగవత్ సంబంధం కలిగినటువంటి ఓ చేతనుడా అని ఎవరినండి పది మందిని చెప్తున్నారు ఎందుకండి ప్రత్యేకంగా పెళ్లిపుత్తూరులో ఉన్న వాళ్ళందరిలోకి ఈ పది మంది ప్రత్యేకత ఏమిటి అలాగే ఈ జీవ చైతన్యులు అందరూ ఉన్నారు కదా ఈ జీవాత్మలు ఎన్నో ఉంటే ఏవో పది జీవాత్మల్ని పట్టుకుందివిడ ఆ పది మంది మనం ఆళ్వారులు అంటున్నాం ఎవరు ఆ ఆళ్వార్లు ఏమిటి ఆ ప్రత్యేకత ఒక్కసారిగా మనం తెలుసుకుంటూ భగవత్ సంబంధం కలవాళ్ళు అంటారు భగవత్ సంబంధం కలిగినటువంటి ఓ పరమ పరమసాత్వికులైనటువంటి భాగవతులు భగవద్గుణ అనుసంధాన పూర్వకంగా తమ తమ వర్ణాశ్రమాలకి ఉచితమైన కర్మానుష్ఠానాన్ని నెరవేర్చుకోవడానికి విడుదలవుతున్నారు శ్రీ ఎప్పటికి నివాస స్థానమైనటువంటి ప్రవణవం యొక్క మధ్యమ అక్షరమైన ఉకారాన్ని శ్రీ పాతిజన్య దివ్య ఘోషలాగా ఆచార్యులు మొరపెట్టుకుని పలుకుతున్నటువంటి దివ్య అర్థాలని నువ్వు గమనించి వినలేదా భగవద్ ఆరాధన కాలం సమీపించింది త్వరగాలేము ప్రకృతి సంబంధంతో చేరుకుని ఉన్నంత వరకు ఆ ప్రకృతి సంబంధం వలన సంభవించేటటువంటి అహంకారం అమకారాలు రెండింటిని కూడా తొలగించి కామత్రోదాది అరిషట్ వర్గాలని కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అని ఆరు ఈ ఆరిటిని అరిషట్ వర్గము అంటారు ఆరు శత్రువులుట ఆరు శత్రువులు ఒక్కసారిగా మనస్సును అటాక్ చేస్తూ ఉంటాడు వన్ ఆన్ వన్ అయితే పోని మనస్సు ఎలాగో తట్టుకుంటుంది ఆరు ఒక్కమారు మారి ఎదురు దాన్ని ఎదుర్కొంటాయట అటువంటి దానికి చేస్తూ పరమకృపకి పాత్రునిగా చేసుకోగల క్షీరసాగరంలో ఆదిశేషుల మీద ఉన్నటువంటి శ్రీమన్నారాయణి తన హృదయ కమలంలోని కుదురుగా ఉంచుకుని ధ్యానించేటటువంటి గుణ అనుభవ రూప కైంకర్యపరమైనటువంటి మహానుభావులు అటువంటి మహానుభావులు తల్లి ఈ రోజు నుంచి మనకు ఒక పది మందిని చెప్తోంది ఎటువంటి మహానుభావులు ఆ మహానుభావులు ఏమంటాం మనం ఆళ్లు రండి మరి ఈ ఆళ్వార్ల జీవిత చరిత్ర ఒక్కసారి చెప్పుకుందాం ఈ రోజు మొట్టమొదటి మొదల ఆడవారు అంటున్నాం ఈ మొదల మొట్టమొదటి వారని అంటాం పొయ్యి ఈ రోజు ఆళ్ళవారు మహానుభావులు పొయ్యి రేపటివారు పోదత్తు ఎల్లుండి వారు పొయ్యి ఈ ముగ్గురిని కూడా ఒక సమకాలికలు అంటారు ఒకే సమయంలో ఉన్నటువంటి వాళ్ళు మీద ముగ్గురు అని వీరి గురించి ఎన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన ఉన్నాయంట అసలు ఎవరండి ఈ ఆళ్ళవార్లు ఆవారు అనే పద లోతు ఎదిగిన వాళ్ళు అంటే భగవద్ విషయం చెప్పుకున్నాం కదా భగవద్గుణ అనుభవంలోనే బాధ లోతు తెలిసినటువంటి వాడు వీళ్ళట అందుకనే లోతు తెలిసిన వాళ్ళు అంటున్నాం భగవద్భక్తి భక్తి ప్రపత్తులకి ఫలితంగా పరమానందాన్ని ఈ పరమ ఆనంద సముద్రం తాలూకు లోతు తెలిసారు అనమాట ఏమిటి సముద్రం పేరు పరమ ఆనంద అట వాళ్ళ సముద్రంలో ఆనంద సముద్రంలో లోలలాడుతున్నటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఆళ్ళు వార్లు అంటారు ఈ ఆళ్వార్లు భక్తి భరోసంతో ఉంటే భగవంతు అనంత దివ్య మంగళ విగ్రహాన్ని వాళ్ళ మనోనేత్రాలతో తిలకిస్తూ మనోనేత్రములతో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మనకి పరమాత్మ అనుగ్రహిస్తే మనోనేత్రివ్యం దామి చుహు అన్నారు అర్జునుడికైనా అట్లాగా పరమాత్మనే మాకు కావాలి తెలుసుకోవాలి అనేటువంటి భావన మనం వ్యక్తం చేస్తే తల ఆయనే మనకి దర్శనమిస్తాడు అటువంటి వారు మనవ నేత్రాలతో తిలకిస్తూ తన్మయ భావంతో సంశ్లేష భావంతో భగవంతుడితో సంభాషిస్తూ భగవంతుని బిగ్గరగా గంభీరంగా కీర్తనతో సంకీర్తన చేస్తూ ఆనంద సాగరంలో మునిగి తేలుతున్నటువంటి దివ్య ఆనంద తేజోమయులు ఈ ఆళ్ళ అంటారు అన్నమాట అనంత అగణిత అనిర్వచనీయమైనటువంటి దివ్య ఆనందాన్ని పొంది అనుభవించినటువంటి వాళ్ళు ఆలవార్లు పరమానంద వాళ్ళు భరితులైన మనకి ఏమాత్రము సందేహం లేదనమాట ఇక అక్కడికి అక్కడ నుండి మనకి ఏమంటారో తెలుసా ఈ ఆళ్వార్లు ఎంతమంది అండి అంటే పన్నెండు మంది ఈ ప్రబంధాల ద్వారా ద్వాదశ ఆడు ఆళ్ళని ప్రసిద్ధైతే వీరిలోని అన్ని పన్నెండులో ఒకరు స్త్రీ ఎవరే తల్లి ఆండాల తల్లి గోదాదేవి ఇక ఒకరు ఈ విధంగా మనకి ఒకరు మధురకవి ఆళ్ళవారు వీరు దగ్గర పెడితే ఈ పది మంది ఆళ్వారు పూదత్త ఆల్వారు పేయ్ ఆల్వార్ తిరుజుమ్య కులశేఖర ఆల్వార్ తొండరప్పుడి ఆల్వార్ ఆల్వారు తిరుప్పవారు తిరుమంగయ్య ఆల్వార్ పెయ్య ఆల్వార్ అని ఈ విధంగా నమ్మ ఆళ్లు పెద్ద అందరికంటే కూడా నమ్మ ఆళ్ళవారు శిరోభూషణ వాళ్ళు వీళ్ళు ఈ అందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అంశము జన్మించారు అని భక్తుల యొక్క భావం ఈ ఆళ్వార్లు ఎక్కడెక్కడో జన్మించారు ఎక్కడెక్కడో సంచరించారు ఎక్కడెక్కడో మరి వారి కాలాన్ని పూర్తి చేసుకున్నారు కానీ వాళ్ళ అందులో ఎక్కువ మంది శ్రీరంగ పుణ్యక్షేత్రంలోనే ఆకర్షణాలు గడిపారు కనుక వీరందరి యొక్క వివరాలు మనకి కొంతవరకు అందుతున్నాయి ఏమిటిది మొట్టమొదటిగా పోయే ఆళ్వారు ఈ పైహేడి ఆళ్ళవారికి పుదత్త ఆళ్ళవారికి పే ఆళ్ళవార్లకి ఈ ముగ్గురులోని మొట్టమొదటి వాళ్ళు వీళ్ళని మొదల ఆళ్వారు అంటారు వీళ్ళని ఏమంటాం ఇవాళ రేపు ముగ్గురు కలిసి చేసినటువంటిది అందుకని ఇవాళ చెప్పుకున్నా రేపు చెప్పుకున్నా ఎల్లుండి చెప్పుకున్నా ముగ్గురిని ఒకరికొకరు కలిసి ఉన్నారు కనుక వీళ్ళ విషయాలు తెలుసుకుందాం కానిట ఇక్కడ పూదత్ పొయ్యి ఆళ్వార్ వారి గురించి చెప్పుకుంటే పొయ్యి ఆల్వార్ జన్మస్థానం కాంచీపురం అంటారు వరదరాజస్వామి కాంచీపురం పూదత్త ఆల్వారు జన్మస్థలమే మహాబలిపురం అంటే పేయి ఆళ్వార్ జన్మస్థలం మైలాపూరు అని చెప్తారు భద్రాజ్ దగ్గరట అయితే వీ ముగ్గురు కూడా అంటే ఒకే సమయంలో సమకాలికలు అంటారు ఒకే సమయంలో ముగ్గురు మూడు మూడు చోట్ల నుంచి వచ్చినటువంటి వీరు భజనలు చేసుకుంటూ అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ సంచార జీవన్లుగా ఉన్నారట అయితే ఈ రోజు పొయ్యే ఆల్వార్ ఆలవారు మహానుభావులు కాంచీ నగరంలో దేవాలయం సమీపంలో ఉన్నటువంటి ఒక కాసారము అంటే ఒక చిన్న మడుగు ఆ స్వర్ణమయ తామర పుష్పాలలో ఉన్నటువంటి ఆయన యుగ అంతరములో అంటే శేఖ కలియుగం రాబోతోంది అనే సందర్భంలో జన్మించాలని తామర పుష్పాలలో దొరికినటువంటి బిడ్డడు కనుక ఇతనికి కాసార యోగి లేక సరో యోగి అని కూడా ఈ పేరు అనమాట ఈ విధంగా తులాయాం శ్రవణే జాతం కాంచ్యాం కాంచన వారి జాత్ ద్వాపరే పాంచజన్యాంశం సరోయోగి నమాశ్రయే శ్రీ మహావిష్ణువు యొక్క పాంచజన్య అంశము ఇవి కూడా రాసుకోండమ్మా సుమగారు మీకు ఎవరెవరు ఏ ఏ అవతారాలు అనే ఈయన పోయి ఆళ్ళు వారు మహానుభావులు పాంచజన్య అంశం పాంచజన్యం అంటే శంఖం పాంతజన్య అంశంలో జన్మించినటువంటి వాళ్ళని భక్తులు భావిస్తారు మేడం ఈ శ్రీ మహావిష్ణువు యొక్క పంచాయుధాలలో పాంతజన్యము తిరునామం ముప్పై ఏడు కదా అంటే ప్రణవమును ఇచ్చే ప్రణవము అంటే ఓంకారమును ఓంకార శబ్దాన్ని చేయడం అందుకని పొయ్యే ఆళ్ళ ప్రప్రథములు అంటారు ఓంకారమే కదా అన్నిటికన్నా ప్రప్రథమైనటువంటిది మంచిది ఇక ఆ తర్వాత మనకి పూదత్తు ఆలవాళ్ళు పేయ ఆళ్ళవాళ్ళు తర్వాత తర్వాత మనకి మహాబలిపురంలోని దివ్యక్షేత్రాల్లోని ఇలాగా అయితే వీళ్ళలో మనకి ఏమైంది అసలు వీళ్ళందరూ పూదత్తు పోయి అవి రేపటి రోజు కూడా చెప్పుకుంటూ కూడా ఇంకా అవకాశం ఉంది కనుక ముందు పేయ ఆళ్ళవారు గురించి చెప్పుకుంటాం పేయ ఆళ్ళవార్లు మనకి పేయాల కదా ఈ రోజు మనకి పైహే ఆళ్ళ కదా బాగా గుర్తుంది అయితే అమ్మా ఎంత శ్రద్ధగా వింటున్నారు చాలా సంతోషం అమ్మా ఇక పొయ్యి ఆడవాళ్ళ అని చెప్పు చెప్పుకునే కానీ పొయ్యి ఆళ్ళ గురించి చెప్పుకునేటప్పుడు వేరుగా కాదు ముగ్గురు కలిసి చెప్పాల్సిందేంట ఏమైంది ఈ ఆళ్వాళ్ళ త్రయాన్ని అయితే వాళ్ళు ఏమి చెప్తున్నారంటే ఒక మహోజ్ కథ కూడా చెప్తారు మా పెద్దలు ఈ ఆళ్ల త్రయం గురించి పొయ్యి ఆళ్ ఒక రోజున ఆశ్రయాన్ని విడిచి ప్రయాణం అయ్యారట భగవద్ గుణగానం చేస్తున్నారట గ్రామ గ్రామానికి గ్రామ గ్రామానికి వెళుతున్నారట ఇది ఆయన జీవన విధానం సూర్యాస్తం అయిపోయిందిట తిరుకోవలూర్ అనేటువంటి గ్రామంలోనే గ్రామంలోని ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఒక చిన్న పూరి గుడిసే చూసారట ఆయన అలా ఉన్నట్టుండి పెద్ద తుఫాను సంభవించిందట ఈ పెను తుఫానికి కుంభవృష్టి సహితంగా భయంకరమైనటువంటి కుంభవృష్టి అంటే పెద్ద వాన ఆ కుంభ వర్షం ప్రారంభమైందిట పెద్ద తుఫాను వాళ్ళ వాళ్ళు గుడిసెను ప్రవేశించారట లోపల సే పడుకున్నారట సరే ప్రళయ వర్షాన్ని కురిపించినటువంటి స్వామి నువ్వే నాకు ఈ ఆశ్రమాన్ని కూడా చూపించావు కదా సరే నువ్వే స్వామి అని ఆ స్వామి ఎంత ఏ పరిస్థితి వచ్చినా ఆ పరమాత్మ తలుచుకోవడం అందుకని నాకు ఈ ఆశ్రమ ఈ దాన్ని ఏమింటే నెత్తి మీద కాస్త నీడ ఈ గుడిసెని మాకు కనిపించేసావు నన్ను రక్షించావు సంతోషం లోపల లోపలికి వెళతారు ఆయన సరే భగవన్నామ సంకేతం చేసుకుంటున్నాడట గానం చేసుకుంటున్నాడట జంజామారతం ఇంకా జంకారత్ తన గానంతో మేళ వేస్తుంటే తన గానమాధుర్యం ఏంటంటే ఆళ్ళ వాళ్ళ ఆనంద చక్కగా లోపల కూర్చుని భగవన్ నామం చేస్తున్నాడు సర్వ ప్రకృతి శక్తులు కూడా ఆళ్ళ వాళ్ళకి ఆనందదాయకమే కదా అందుకని ప్రళయం కూడా ఒక లీలగానే ఆయన చూసింది అంతేగాని ఏమిటి ఇలాగ వర్షం కురిపించేది ఏమిటి నేనేమో భగవన్ నామస్మరణ చేద్దాం అనుకునేటువంటి స్థితికి రాలేదు ఆయన చక్కని ఆనందమే స్థితిలోని ఆనందంగా ఏ పరిస్థితి కలిగినా అది మనకు అనుకూలము అనుకోగలగడం ఆళ్ళవారు మనకు నేర్పుతున్నారు ఇందులో ఈశ్వర శక్తి యొక్క ఈ విధంగా ఆనందింపగల జ్ఞానశక్తి చెబుతున్న వాళ్ళు ఆళ్ళవారు ఒక్కసారిగా ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైనటువంటి ఆళ్ళవారు వారు అట్లా ఆలోచించుకుంటూ భగవంతుని విషయాలు పాడుకుంటున్నారు రాక్ష ఇంతలో మరొకరు ఆ కటిక చీకట్లోనే ఆ జోరు వర్షం గడుస్తున్న గుడి గుడిసే బాగా నిలబడ్డారట అయ్యా తల దాచుకోవడానికి కొంచెం చోట ఏమైనా ఇస్తారా అన్నారట లోపల పైహే వాళ్ళు వాళ్ళు లేచారట కూర్చుని అడిగే అన్నారట అంటే దాసు నేను మీకు ఏం సేవ చేయడానికి చెప్పండి సిద్ధంగా ఉన్నాను అన్నారట అడియే లోపలికి రండి అన్నారట అని ఆహ్వానించారట సరే మళ్ళీ అన్నారట ఒక్క సాగిల పడుకోవడానికి తగిలినటువంటి అంటే కాళ్ళ జాపకం పడుకోవడానికి కలిసి స్థలం ఉంది ఇద్దరైతే అయితే సుఖంగా కూర్చోవచ్చు రండి రండి అది అయితే అన్నారట సరే వాళ్ళు ఎలవరూ కూడా ఆ గాఢ అందకంలో ఒకళ్ళొకరు చూసుకోలేకపోతున్నారట ఎందుకంటే అంత చిమ్మ సీక్రెట్ గా ఉందిట అనుకుంటున్నారు సరే వాళ్ళు ఎవరు ఒకళ్ళు ఒక ఆనుకొని మరీ కూర్చునే ఉన్నారట కునికిపోటలు పడుతున్నారట ఇక అర్ధరాత్రి కదా మూడో వాడు ఒకళ్ళు బాకడే వెళ్ళపాట నిలబడ్డారట అన్నలారా మనకు దాచుకోవడానికి కొంత చోట విస్తారా అని అడిగారట ఈ చలికి వర్షానికి గాలికి తట్టులేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను అని వండుకుతున్నారట కొంచెం బిగ్గరగా అరిచారు ఎందుకంటే బయట వర్షం జోరుగా పడుతుంది ఇద్దరు కూడా లేచి నిలబడి రండి రండి లోపలికి ఇద్దరం కూర్చోడానికి ఉన్నటువంటి స్థలంలో ముగ్గురు కూడా నిలబడడానికి సరిపోతుంది స్థలం అన్నారట రండి దోసలం అని చెప్పి దోసలం అందరిని కూడా ఆహ్వానించారు ఇది ఎవరి సుఖం వారు చూసుకునే విషయం కాదు సుమండి ఇంకొకరికి సుఖాన్ని చేకూర్చాలనేది కూడా మనకి ముగ్గురులోనే తెలియజేస్తున్నారు ఏదో నాకు కాళ్ళు దాపుకుని చోటు పోయింది ఇంకొకటి ఎవడో వచ్చేది అనుకోలేదు లేదా నాకు కూర్చునే ఇది అవకాశం కూడా లేకుండా ఇంకొకళ్ళు ఎవడో వస్తే నిలబడాల్సి వచ్చింది అనుకోలేదు ఇది మనం గమనించాలి ఇటువంటివన్నీ కూడా సమా సమాజంలో ఒకరికి ఉపయోగపడిన జీవితం ఏదో అదే ఉత్తమమైన జీవితము అని కూడా మనం గ్రహించి ఆ ముగ్గురు కూడా ఒకరికొకరు ఆనుకొని నిలుతూనే ఉన్నారట కళ్ళు మోసం చూపుతున్నారట ఇంతలో నాలుగో వాడు అక్కడికి వచ్చేటండో ఆ వాళ్ళు బాకెట్గా నిలబడ్డా అయ్యలారా నన్ను లోపలికి రాణిస్తారా తలకి తట్టుకోలేకపోతున్నాను అన్నారట ఈ నాలుగో వానికి లోపల నిలుచుకోవడానికి కూడా స్థానం లేదట ఇంకా ఎట్లాగా ఇతని రక్షణ కల్పించేదిలాగా అని చెప్పి ముగ్గురులో ఏమనుకుంటున్నాడట అయితే నేను బయటకు వెళ్ళిపోతాను ఆ లోపల కొంతసేపు అయినా సరే ఆ గది తల్లి ఉన్నాడు లోపలికి వస్తారు కదా అనుకున్నాను నేను వెళ్ళిపోతానంటే నేను వెళ్ళిపోతాను ముగ్గురులో ఒకరికొకరు నేను బయటకు వెళ్తాను నువ్వు మీరొద్దు నేను ముందు నుంచి ఉన్నాను కనుక నేను వెళ్ళానండి కొంతసేపు అనుభవించాను కదా ఇది అని ఏదో వంతులు పడుతున్నట్టు ఒకరికొకరు ఏమిటి దీనివల్ల స్వార్థరాహిత్య భావం తెలుస్తుంది సేవా తత్పరత తరుణాలస భావం ఒక్కొక్కరిలో ఒకరి ఒకరు తీసుకో ఆ క్షణంలో ఒక్కొక్కరు ఒక పై బయటకు వచ్చారట మీరు మువ్వు నా కోసం ఎంత ఇబ్బంది పెడుతున్నారా నేనే బయట ఉంటాను మీరు ఆ స్థలము అక్కడ లేదని తెలిసింది కదా మీరు దాని గురించి చింతించకండి అని చెప్తారనమాట సరే కొంతవరకు తట్టుకున్నారట ఇంక చూస్తే గాలి నిలిచిందిట వర్షం ఆగిపోయిందిట తల్లి తగ్గిందిట ఇక ఉదయభానుడు ప్రకాశిస్తున్నా ఇటువంటి తరలు ఆ తల దాచుకోవడానికి ఏముంది గనక పొయ్యేవాళ్ళు వాళ్ళు ఏం చేశారట బిగ్గరగా ఓం నమో నారాయణాయ అని ఎక్కడైతే ఉదయభాను కిరణాలు బయటకు వస్తున్నాయో ఓహో ఏమి విచిత్రము భూమే ప్రమిదయ్యి సాగర జలమంతా కూడా తైలమై ఆహా ఉదయభాస్కరుడు దీపవత్తిలాగా ఈ దివ్యమైన జ్యోతిని వెలిగిస్తున్నాడు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాడు అన్నారు ఈ ద్వాదశ ఆదిత్యుల్లో సూర్యుడు ఇవ్వే కదా అని ఓ సర్వాంతర్యామి నీకొక నమస్కారము అన్నారు ఈ భావం ఇచ్చేదానికి చక్కని ఈ పాశు పాశురాన్ని పోయిగ ఆడవాళ్ళు మనందరికీ అందించారు ఆనందిస్తున్నాడు ఇక రెండవ ఆయన స్వామి ప్రేమ అనేటటువంటి వెచ్చదనంతో నా హృదయం అనేటటువంటి వెన్నను కరిగించావు నువ్వు అనే ఒత్తిని వెలిగించావు నాకు ఆత్మ వికాసాన్ని ప్రసాదించావు ఓం నమో నారాయణ అని రెండవ వారు పరవశంతో ఈ ఒక పాసురాన్ని చక్కగా అందిస్తారు ఇక పొయ్యే ఆడవాళ్ళు అయిన తర్వాత పూదొత్తాళవారు ఇక మూడవ ఆయన పే ఈ పురు మూడు ఆల్వారు పే ఆల్వాళ్ళు అంటారు ఓ పురుషోత్తమ నిన్ను నీ తత్వాన్ని సాక్షాత్కారం చేసుకోగలిగాను ధన్యుడనయ్యాను కన్నుకుండే అంటారు అంటే నిన్ను నిన్ను దర్శించుకోగలిగాను ఆహా ఓం నమో నారాయణ అని ఈ అష్టాక్షం తెప్పిస్తున్నారట తన్న ఎత్తుల్లో గానం చేస్తున్నారట ఇక ఆ తర్వాత ఆహా ఇక నాలుగవ వారైనటువంటి ఆయన ఆ ముగ్గురిని కూడా తిలకిస్తూ చూస్తూ కృతార్ధుని ధన్యుడిని కనుక్కున్నాను అని గంతులు వేస్తూ ఉన్నారట ఆనంద పరవశంతో నృత్యం చేస్తున్నారట ఈ విధంగా మొదటి ముగ్గురు కూడా ఆశ్చర్యంతో ఏమి కనుక్కున్నావయ్యా అని ప్రశ్న వేస్తారన్నమాట మీరు ముగ్గురు ఆళ్వార్లు అని నేను తెలుసుకోగలిగాను అన్నారట నువ్వు పైహే ఆళ్ తిరునామంతా పాంతరిని అంశంలో అవతరించినవాడు ఈయన పూదత్త ఆళ్ళవారు అనే నామంలో కౌమోదకి అంశంలో జన్మించినటువంటి వారు ఈయన పేయి ఆళ్వారు అనేటువంటి నందకము అనేటటువంటి ఆ పరమాత్మ యొక్క ఆయుధంగా ఆ ఈ విధంగా బిగ్గర వచ్చినటువంటి వాడు ఈ విధంగా మీ ముగ్గురిని కూడా నేను ఆనందంగా చూస్తూ ముగ్గురు కూడా ఏకకంఠంలో తమరెవరో మాకును తెలుసులేవయ్యా అన్నారనమాట అంటే తిరుమసీ ఆళ్ళవారుత దివ్యనామాన్ని అవతరించినటువంటి సుదర్శన చక్ర అవతారాన్ని మీరు కదా అన్నట్టు ఒకరికొకరు ఎందుకంటే వాళ్ళకి పరమాత్మ అంశములుగా వారి మనస్సులో ప్రతిఫలించేటటువంటి విధానమే శ్రీమన్నారాయణుడు వారందరి దగ్గరికి చేరని చెప్తారు నేను కూడా మిమ్మల్ని వెతుకుంటేనే వచ్చాను అని చెప్పి ముగ్గురుతో నమ్మిన నలుగురును ఇక్కడ కేంద్రీకరింపబెట్ల మన వాంఛ మన ప్రయత్నము కాదు ఇది ఇది సంఘటన సహజమైన కలయిక అనుకుంటూ పరమానంద భరితలై ఒకళ్ళనొకళ్ళు తిలగించుకుంటూ మందహాసంతో ఓం నమో నారాయణాయ అని ఆ నారాయణ నీకు ఈ వాత్సల్య అద్వితీయమయ్యా మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చావు ఈ ప్రళయకాలం కల్పించావు ఈ ప్రళయం జుంజామార్తమైనటువంటి వర్షాలను కల్పించావు అని నలుగురు కూడా ఆ స్వామిని సుతంత్రం ప్రారంభించారు ఈ నలుగురు ఆళ్ల వారిలో కూడా అని తిరుక్కోయిలు అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రంలోనే ఇప్పుడే భవిష్యత్ కాలంలోనే ఇది కూడా ఒక విశిష్టాద్వైత మతానికి ఒక ఉప ప్రచారక కేంద్రమైంది అని మన పెద్దలందరూ కూడా ఈ ఆచార్య పీఠాన్ని తెలియజేస్తుంటారు దీనిని మొదల త్రయము ఈ మూడు రోజులు కూడా ఈ మొదల ఆళ్ యొక్క కథలని మళ్ళీ మళ్ళీ మనం కొత్తగా చెప్పుకుంటూనే ముందుకు వెళ్దాం శ్రీమన్నారాయణ రూప రూప గుణ విభూతులన్నింటినీ కూడా అనుభవిస్తూ అటువంటి మానసిక అనుభవజనితమైనటువంటి జనితమైనటువంటి ప్రీతిని అతిశయంతో అని ఒక పాసు ఒక పాశురము ప్రారంభమవుతుంది అని ఆయన చెప్తే అంబే పే వారు ఏమన్నారు తిరుకండే అని పాశురములతో ప్రారంభం అవుతూ దివ్య ప్రబంధాల చేతులను ఉద్దీవింపజేయడం కోసం ఆనదిచ్చారని అవి అందరికీ ఇక్కడ ఉపకరిస్తున్నాయని వీరు తమ యోగ మహాత్మ్యం చేత ఈ విభూతిలో చేతులందరినీ కూడా చేయడానికి చిరకాలము ఈ భూమి మీద వేయించేసి ఉండి ఎందరిందరినూ ఈ ముదల వాళ్ళ చరిత్రలో మనకి ఎవరెవరైతే సావధానంగా ఆకరణిస్తారో భగవద్ రామానుజుల వారే తిరుక్కచ్చి నంబి వారు మహానుభావులు ఈ విషయాలని చెబుతూ ఉంటే సావధాన చిత్తుల ఆకరణించి స్వామి స్వార్థరాహిత జీవితానికి విశ్వమానవ ప్రేమ భావానికి కూడా ముదలా వాళ్ళ జీవితం ఉత్తమ తారకాలంగా ఉంది ఇటువంటి పవిత్ర జీవితాలే మనకి అనుపమములు స్వామి వారి జీవితాలాగా నేను కూడా స్వార్థరహితుడిన వాళ్ళని నా మనస్సు వీళ్ళుతోంది అన్నారు భగవద్ రామానుజుల వారు నంబి గారితో అంట నేను కూడా అటువంటి వీరి దివ్య చరిత్రను ఆకర్ణించి నేను పవిత్రనయ్యాను స్వామి అని భగవద్ రామానుజుల వారు పరమానంద భరితులై ఆనంద బాష్పాలు ఆయన నయన కమలాల నుంచి రావటంతోనే రామానుజ నువ్వు పరోపకారజీవివైతావు లక్ష్మణా సంభూతుడివి కదా నీవు రామ అనుజుడివి కనుక ఉత్తమ నామకరణం చేశారు నీకు మీ మేనమామగారు అయినటువంటి శ్రీశైల పూర్ణులు లక్ష్మణుల సేవామూర్తి అవుతావు నువ్వు అని చెప్పి తిరుక్కత్తి నంబి రామానుజులని ఆశీర్వదించారు అని చెప్తూ ఇక బుధవాళ్ళు ఆ దివ్య ప్రబంధం విశేషాలన్నింటినీ కూడా మళ్ళీ మనం రేపటి రోజున కూడా మరికొన్ని విషయాల్ని తెలుసుకుందరి ముందర వద్దాం ఇక ఇంతవరకు కూడా ఈ తిరువా ఈ ఇందులో ఇచ్చినటువంటి మొట్టమొదటిగా ఇచ్చిన పొయ్యే ఆళ్ళ మహానుభావుల విషయాలను ఎందుకు చెప్తున్నాము అంటే భగవద్గుణ అనుభవాన్ని మనకు అందించారు అంటారు ఏమిటి భగవద్గుణ అనుభవము అంటే మీకందరికీ తెలుసు పొయ్యే ఆళ్వార్లు పే ఆళ్వార్లు వాళ్ళు పుదత్తాళ్ళవారు అనేటువంటి దానిలో మొట్టమొదటి మొట్టమొదటివారు అనుకోగానే ముందు ఎవరికైనా ఈ పేరు రాగలగా ఏమిటి పోయి ఈయన అనుగ్రహించారంటే దాని తిరువందాది ఏదైనా ఈ సమయం వచ్చినప్పుడే ఈ విషయాలని మనం నూట ఒక్క పాసురాల ఇందులో ఉన్నవి ఈ ముదల్ తిరువందాదిలోని ఈ ఆళ్వార్లు మంగళాసంతో వాళ్ళ ప్రబంధాన్ని ప్రారంభించారు వారి కడలే వెయ్య కతిరోన్ అని ప్రారంభించారు చెప్పుకున్నాం కదా అదే మరొకసారి వివరంగా చెప్తున్నాను భూమిని ప్రమిదగాను ఈ కదలేటటు సముద్రాన్ని నెయ్యిగాను గాను వేడి సూర్యుడు దీపంగాను ఎర్రని కాంతి గల చక్రధారి పాదాలకే ఈ సూక్తిమాలకను సమర్పిస్తున్నాను అని ఇక దీపదానంతో మంగళహారతిని సమర్పించి ప్రారంభించారు మనకి పోయి ఆళ్ళవారు మహానుభావులు అనమాట దేవతలను శుతించేటప్పుడు పాదాది కేశ పర్యంతం చెయ్యాలని కలసమే కనుక ఆళ్వారు కూడా అని ప్రారంభిస్తూ తాయవనై కేశవనై అని ముగించారు అనమాట ఆళ్వారు వామన అవతార వైభవాన్ని శ్రీకృష్ణ అవతార ప్రశస్తిని కూడా వేయి నోళ్ళు అంటున్నారు చూడండి ఈ వామన అవతారం మనందరికి కూడా శ్రీభాష అప్లాచారు మహానుభావులు నిద్ర లేవగానే మన మనసులో మెదలవలసిన రూపం ఏమిటి వామన అవతారం ఎందుకని అహంకారము మమకారము మనలో తొలగింపజేసేది వామన వామనావతారమట అందుకని ఆ అవతారం ప్రత్యేకత మన పొయ్యి ఆళ్వారం గుర్తు ఆయన కూడా ఆయన వామన అవతార వైభవాన్ని చెప్పారని వేయి నోళ్ళ కొనియాడారని చెప్తారు అన్నమాట అన్ అంటూ ఇవేమి ఉపాయ కాతానే అని నిష్కర్షగా చెప్తారనమాట ఇందులో ఇంకా ఎన్నో విషయాలను మనకు అందిస్తూ భగవంతుని ప్రసాదించినటువంటి శరీరం ఈ అవయవాలు ఈ ఇంద్రియాలు భగవంతుని సేవకే సేవకే అంటాం అన్నట్టుగా సేవకే తప్ప ఇతరులకు కాదు భగవంతుడు తప్ప అంటే నారాయణుడు తప్ప ఇతర దేవతలు తలతరు తలవతరం అని ముమ్మాటికి శపథం చేసినటువంటి మహానుభావులు పోయిహే ఆళ్వారులు అంటారు అనమాట వాయి అయనయ్యల్లతు వాడు తాతు కయ్య కలవం తాయవనై అల్లతు తాం తుషా పేములై నంజు నా నోరు శ్రీహరిని తప్ప ఇతరులు శుధించదు నా చెయ్యి లోకంలో కొలిసిన వాడిని తప్ప ఎవర లోకాలను కొలిచిన వాడు త్రివిక్రమ అని మనం చెప్పుకున్నాం కదా అతని తప్ప ఇతరులకు నమస్కరించదు పూతల సన్యాన్ని ఆరగించినటువంటి రూపాలను తప్ప ఇతర రూపాలని చూడదు నా కన్ను చెవి ఇతరాలు ఏవి వినదు అని నొక్కి వక్కాడించిన వారు ఎవరో తెలుసా

అనే ఓ మంచి మనసా ఆ మనసును కూడా మంచి మనసా అనాలట ఉత్తముడు ఎల్లప్పుడూ ఉన్నాడు కదా ధ్యానించు వారి హృదయంలో అంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేయడం ప్రారంభమిస్తామో ఆ పరమాత్మ వచ్చి కూచుని ఉంటాడట మన హృదయంలో అనమాట ధ్యానించే వాళ్ళ హృదయంలో ఎల్లప్పుడూ ఉన్నాడు కదా పాల సముద్రంలో ఉన్నవాడు వెంకటాచుల వాసి అయి ఉన్నవాడు హృదయస్థుడు ఎప్పుడు ఉన్నాడు కదా అని తలుచుకుంటూ ఆ మనస్సునే హృదయంలో ధ్యానించమంటారు మన పేయ ఆళ్ళవాళ్ళు మన పొగే ఆళ్ళవారు మహానుభావులు వారిని మనస్సులో నిలుపుకొని తలచుకో అని ఇక్కడ అద్భుతమైనటువంటి మనకి ఆశ్రిత వాత్సల్య గుణాలు శరణాగత రక్షణాలు ఆశ్రిత విరోధ నిరసనాలు ఇలాంటి అంత కళ్యాణ గుణాలని వేణోళ్ళ కొండాడుతూ నూట ఒక్క పాసురాలని అత్యంత వైభవంగా మధురంగా భక్తి పారవశ్యంలో వర్ణించారు మహానుభావులు అటువంటి దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేసిన గుణానుభవంతో పరవశించి ఆయన పరవశించి మన అందరినీ కూడా పరవశింప చేసినటువంటి మహానుభావులు పైహే ఆళ్వార్లు తల్లి గోదాదేవి అటువంటి ఆళ్ళ దివ్య సూక్తిని మనందరికీ అందించింది ఇక ఈరోజు పావుసు సామాన్యమైన మాటల్లో ఒకసారి చెప్పుకుని ఇక ముగిద్దాం ఇందులోని ఇంతవరకు ఐదు పావుసరములు అయ్యాయి ఇది ఎన్నో పాశురం ఈ రోజు ఆరవ పాం అంటే ఐదు పాశ్రములంతా కూడా ఉపోద్ఘాతమైంది ఆలందరినీ కూడా ఆహ్వానించింది అందరికీ ధైర్యం చెప్పింది వ్రతంలో నియమాలు తెలియజేసింది లోకానికి వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పింది సాక్షాత్ దేవతలే మనకి వసివర్తలు అవుతారండి మనకు కావలసినటువంటి వర్షాన్ని ప్రసాదిస్తారని చెప్పింది స్నానాలకు కావలసిన వర్షం వస్తుందండి ప్రతిబంధకమైనటువంటి పాపాలు భగవన్నామా చేయడం కీర్తించడం వల్ల పోతాయని చెప్పింది ఇక బయలుదేరే ముందు కొంతమంది తమతో కలిసి రాకపోతే వాళ్ళని మేలు కలుపుతున్నారు ఈనాటి నుండి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మేలు కలుపుతుంది అందరితో కలిసి వెళ్లి మేలు కలుపుతారు ఈ పది రోజులు కూడా మొదటి రోజు ఒక ఆమెను లేపుతోంది ఆవిడ ఈమె లేపేట ఈమెకున్న గుణాలు అక్కడ మనకు పొయ్యే ఆలవార్ల్లో ఉండేటట్టు భగవద్ విషయాలు సమానంగా ఉన్నాయి కనుక మన పెద్దలు ఈ ఆ ఆలవాళ్ళకు అన్వయం చేశారు ఈమె నలుగురితో కొత్తగా కలిసి తన అనుభవం ఎక్కడ చేరిపోతుందో అని బెంగట లోపలే పడుకుంది అందరితో కలిసి అనుభవించాలనే స్థితి ప్రౌఢత ఒక్కరూ అనుభవించాలనుకోవడం పసితనం ఈ పసితనంలో ఉన్న ఒక పిల్లలు లేపుతున్నారట అమ్మా లే అదుగో బయట పక్షులు అరుస్తున్నాయి ఆ పక్షులకు రాజైన స్వామి ఆ పక్షి రాజు మీరు వాహనం చేసే స్వామి చేస్తున్నారు ఆలయంలో తెల్లడి శంఖం పెద్ద ధ్వని చేస్తాం సుమా వినలేదా లేమ్మా అంటున్నారు ఏమిటి శ్రవణం ఇది శ్రోతవ్య ఉపనిష ఉపనిషత్తులో మొట్టమొదటి తవ్య శ్రోతవ్యవ్యశబ్దం ఏమిటిస మనం కర్తవ్యం ఉంటాం చేయదగినది అంటాం కర్తవ్యం అని గంతవ్యం వెళ్ళదగినది వెళ్ళవలసినది అంటాం అలాగే శ్రోతవ్య అంటే వినవలసినది అంటే ఆధ్యాత్మిక ఏమిటంటే వినాలి మనం భక్తి నవవేద భక్తిలో కూడా శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అనే పొద్దు వెళతాయి అవి మనం సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం అందులో మొట్టమొదటి శ్రవణం అయి శ్రవణం అంటే ఇందులో నవవేద భక్తులు చెప్తూ ఉప ఉపనిషత్తు కదా ఇది గీత ఉపనిషత్తు దీని పేరు కదా అంతగా ఉపనిషిత అర్ధాలన్నీ కూడా అందిస్తూ శ్రోతవ్య అని చెప్పిన శ్రవణం మనం భగవంతుడమే ప్రవర్తించాలని ముందుగా ఏం చేయాలి మన మనసు భగవంతుడి ప్రవర్తించాలి అని ఉంది ప్రవర్తించాలంటే ఎలా అంటే ముందుగా శ్రవణం చేయాలట ఏది శ్రవణం చేయాలి అంటే పక్షుల యొక్క ధ్వనులు వినాలట ఆ ఏమిటి అంటే ఆచార్యుల యొక్క వేదముల యొక్క ధ్వనులను వినాలట అది పక్షి చేశాఖ నిలయప్రహృష్ట అని మనకి సుందరకాండలో ఇరవై ఏడవ సరగలో ఆఖర శ్లోకంగా చెప్తారు ఇక్కడ పక్షి అంటే ఏదో చెట్టు మీద పక్షి హనుమత్స్వామి అశోక అశోకవనంలో పక్షిలా ఉన్నాడు ఇది కాదు ఇక్కడ అర్థం ఉంటారు పక్షి అంటే జ్ఞాన అనుష్ఠానాలు రెండు కూడా రెండు రెక్కలుగా ఉంటున్నటువంటి ఆచార్యులే ఇక్కడ పక్షులు అంటారు జ్ఞానం ఉంటే అనుష్ఠానం లేకపోతే ఆ జ్ఞానం వ్యర్థం ఒక్క రెక్కతో పక్షి ఎగరలేదే అట్లా జ్ఞానము ఉండాలట ఆ జ్ఞానము వచ్చినటువంటి జ్ఞానాన్ని అనుష్ఠానం అదే మనం అను దానిని ఆచరించగలగడం అంటాం ఆచార్యుడు అంటే ఆచరించగలిగినటువంటిదే అది అలాగా ఇక మనకేం చెప్పారు పక్షుల యొక్క శబ్దాలను వినాలంటున్నారు ఏమిటి ఆ పక్షులు ఆచార్యుల యొక్క వేదముల యొక్క ధ్వనులను వినాలి ఆ విన తర్వాత ఆ పక్షుల యొక్క రాజు గరుత్మంతుడు ఆయన ప్రభు నారాయణుడు ఆయన ఉన్న ఆలయంలో శంఖం ఊదుతారు శంఖమే ప్రణవము అంటారు ప్రణవానికి శంఖం వంటి ఆకారం ఉండడం చేత ప్రణవాన్ని శంఖం అంటారు అని చెప్తారు అనమాట వాని ధ్వని వినారత శంఖంలో నుంచి వచ్చిన ధ్వని ఏమిటి అంటే బాహ్యమైనటువంటి శబ్దం కాదుట లోపల ఓ అంటున్నాం మనం ఆ ఓం అనేటువంటి దానిలో ఆకారం భగవంతుడు అక్షరాణ అకారోస్మి అన్నాడు కృష్ణుడు అంటే అకారమే భగవంతుడు ఆ అంటే రక్షణ చేసేటటువంటి వాడు అర్థం అవ రక్షణే అనే ధాతువు ప్రకారంగా భగవంతుడు రక్షించేటటువంటి వాడు అంటే అకారం భగవంతుడు మరి అకారము జీవుడు అంటాం మనకి కాకా గా దగ్గర నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క అక్షరంలో ఒక మంత్రం ఉందిట ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ప్రకృతి శక్తుల్ని గుర్తించి ఉంటాయిట ఇరవై ఐదు మనకి ఇరవై నాలుగు తత్వాలతో ఏర్పడింది ప్రకృతి అంటారే మక దగ్గర మొదలు పెడితే మకారము ఇరవై ఐదవ అక్షరం టవర్గ టర్గ పవర్గలు అంటారు ఆ వర్గానికి ఒక్కొక్క వర్గంలో ఐదు ఐదు అక్షరాలతో ఐదు వర్గాలు ఐదు ఐదులు ఇరవై ఐదులో ఆఖరి అక్షరం మకారం కనుక ఈ మకారానికి దీనిలో కూడా మన ధ్యానే అంటారు మన అంటే మకారానికి ధ్యానం చేయడం మకారం జ్ఞానము కలగ జీవుడు జీవుడికి జ్ఞానము కలవాట కానీ జ్ఞానం ఉందని తెలియదు పాపం ప్రకృతిలో ఆ జ్ఞానాన్ని కూడా వాళ్ళు మాయలో దీనిలో మమకారంలో పడిపోతుంది జీవులే అందుకని ఈ మకారం జీవుడు అంటారు ఈ తర్వాత ఉకారం ఏమిటి అంటే ఆ జీవుడిని భగవంతుని కోసమే అని చెబుతుంది ఈ ఉకారం అట ఈ ఉకారం మనకందరికీ కూడా ఊహల్ని ఇచ్చేటటువంటి ఉకారము అంటారు పెద్దలు మనం దేన్న ఏదైనా ఒకరొక విషయం చెప్తేట దాన్ని సరియైన విధంగా గ్రహించగలగడం అనేటటువంటిది ఈ తల్లి యొక్క గొప్పదనం మనం గ్రహించగలితా ఉకారం వల్ల ఎందుకని అకార అసలు మొట్టమొదట వర్ణ సమాన సమానానికి వెళితే అకార ఇకార ఉకారాలే ఉన్నాయట ఈ మూడు అవి ఒకటి ఒకటొకటి దాని కూడా కలిపితే కొత్త కొత్త ఆ ప్లస్ ఈ ఏ అయింది ఆ ప్లస్ ఊ అయింది ఇలా అక్షర అక్షరాలన్నీ కూడా మనకు ఏర్పడుతున్నాయని తెలుస్తుంది ఈ అకారము మనం జాగ్రత్తగా గమనిస్తే అకారమట బిడ్డ పుట్టక ముందే ఉంటుంది జ్ఞానం వాడికి బిడ్డ భూమి మీద పడేటప్పటికి తల్లి దగ్గర సన్యానం పేల్చు తీసుకోగలగాలని ఎలా వస్తుంది జ్ఞానం అది పూర్వస్థితిలో ఉన్న జ్ఞానము అంటాం దాన్ని అంటాం అంటే దాని భూతకాలంలో ఉండేటటువంటి జ్ఞానం అది మరి ఈ ఉకారము వర్తమాన కాలంలో ఉంటుందిట ఈ క్షమించాలి ఇకారము అంటే మహాలక్ష్మికి రూపం ఉంటారు కూడా ఇకారము ఇది వర్తమాన కాలంలో మనకు ఉండేటువంటి జ్ఞానం అట ఇక ఏమిటి ఈ ఉకారము భవిష్యత్ కాలంలో మనకు కావలసినటువంటి ఊహలన్నిటి కూడా జ్ఞానాన్ని అందించేటటువంటి ఈ ఉకారమట ఈ ఇకార ఉకారాలని భవిష్యత్ వర్త భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నట్టుగా భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం అనే పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అని మూడింటికి కూడా దాన్ని మనకి ఇకార ఉకారాలతో తెలియజేస్తారు అది అక్షర సమామ్నాయ విషయమైతే ఇక్కడ మనకి ఓంకారంలో ఏమేమి ఉన్నాయి అంటే ఓంకారంలో అకార ఉకార మకారములు ఉన్నాయి ఈ ఓం అనేటువంటి దానిలో ఈ అకారాన్ని ఉకారాన్ని మధ్యలో ఉంటుంది మకారం అకారానికి మకారానికి మధ్యలో ఉంటుంది ఉకారం ఈ మధ్యలో ఉన్నటువంటి ఉకారానికి ఎంత అందంగా చెప్తారో తెలుసా అండి మీకు భగ రామ్ రామాయణంలో వెళ్ళామంటే రామాయణంలోని రాముడు ముందర వెళుతున్నట తర్వాత సీతమ్మ నడుస్తుందిట ఆ తర్వాత లక్ష్మణ స్వామి ఉన్నట దీనికి అయితే ఈ ముగ్గురు వెళుతుంటే అసలు ఓంకారానికి ఏమైనా కాళ్ళు వచ్చి నడుస్తుందా ఈ వనవాసాన్ని వెళుతున్నటువంటి రామ రామ లక్ష్మణ సీతాదేవింట అగ్రత ప్రేయ రామ అగ్రత ముందర రాముడు బయలుదేరుతుంటే సీతా మధ్యే సుమధ్యమా ఆ సుమధ్యమైనటువంటి అంటే నడుమే లేదు ఆవిడకి అంత అంత ఆవిడ అటువంటి ఆ సీతాదేవి మధ్యలో ఉందిట సుమధ్యమైనటువంటి సీతాదే మధ్యలో ఉండి పృష్ట తనుష్పాణి ఆ వెనకాతలు నా ధనుష్పాణి అనేటువంటి లక్ష్మణుడు అనుజగామహా అంటారు అనుజగామ హా అంటాడు మన వాల్మీకి హా అంటే ఆశ్చర్యకరంగా ఉందిట ఎందుకట ఇందులో కూడాను అగ్రత ప్రియ్ అనే ఒక క్రియాపదం కనపడుతుంది అంతగామ అనేటువంటిది మనకి రెండవ క్రియాపదం కనపడుతుంది క్రియా అంటే కదలక కదండి మరి చల్లి సీతాదేవి క్రియాపదం లేదండి ఇందులో మరి ఆవిడ కదలడం లేదా ఆవిడ పని చేసినా చెయ్యినట్టు ఉంటుందట ఆడవాళ్ళ ఎలాలో పనులు చేసి మీరు ఏం చేస్తున్నారండి అంటే ఏదో ఉద్యోగమో ఏం చేస్తున్నారు అంటే మేము ఏం చేయటం లేదండి ఉంటారు చేసే సాహ సా పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఏమి చేసినా చెయ్యనట్టుగా ఉండేటువంటి చల్ల సీతమ్మ ఆ తల్లిగా అటు ఉన్నటువంటి జీవుడిని ఇటువంటి దేవుడితో కలుపుతూనే ఉంటుంది నిరంతరము అనమాట అందుకని వాళ్ళు ఎక్కి ఒక్కసారి ఆశ్చర్యపడ్డా ఆ తల్లి చేస్తున్నా కూడా చేసినట్టుగా లేదే అని ఆవిడ పాదాలు పెట్టిన నేల మీద మోపడం లేదా కానీ క్రియాపదం లేదక్కడ అది అందమైన విధానంగా చెప్తారే ఇది చెప్తారు ఇందులో ఈ అకార ఉకారం అకారాలన్నీ కూడా ఈ జీవుడు భగవంతుని కోసమే భగవంతుని కొరకే అని తెలియజేస్తుంది అనమాట ఇది ఇది ప్రణవం ఈ ఓం అంటే స్వామి నేను నీ కొరకే నీ విభూతి కొరకే అని ఎప్పుడైతే మనం ఓం నమో వెంకటేశాయ లేదా ఓం ఈ ఓంకారం చెప్పి మంత్రం చెప్తాను కదా ఈ ఓంకారం చెప్పగానే జీవుడు తన యొక్క ఉనికిని స్థితిని తెలుసుకుంటాట ఏమని తెలుసుకుంటాడు ఈ ఈ జీవుడు నీ కోసమే వినియోగపడేవాడు నీ విభూతి కోసమే అని కొన్ని కొరకే అంటామే ఉపయోగ ఉపయోగంపదగిన వాడిని అని చెప్పడంలో ఆ అర్థం తెలిస్తే నువ్వు గదిలో పడుకుంటావా వెలికి రావాలి కదమ్మా అని ఓంకారంతాలు అర్థాన్ని ఆ గోపిక మనకందిస్తే మనకి పొయ్యే ఆళ్ళు వాళ్ళ మహానుభావులు మనందరి యొక్క ఉనికిని ఆ భగవంతుని కోసమే మన అందరి యొక్క స్థితి ఆ భగవంతుని చెందడానికి అని పొయ్యే ఆడు వాళ్ళు అందించినటువంటి విధానాన్ని మనకు అందించాలి ఇవాళ ఆమె ఇంకా కదలకపోతోంది కదలకపోతే ఓసారి స్వామి మన కోసమని వచ్చి ఎంత శ్రమ పడ్డారో తెలుసా చెప్తున్నాను విను అంటున్నారు మిగతా గోపికలందరూ బయట నుంచి ప్రేమ గల వాళ్ళకి తమను ప్రేమించిన వాళ్ళంటే ఆపద కలిగితే సహించలేరు కదా అమ్మా ఓసారి భగవన్ నామం కీర్తిద్దాం నువ్వు లేస్తావు కదా అని అయితే ఆనాడు పూతన విషం పాలన తాగినటువంటి స్వామి అని పూతనాన్ని సంహరించినటువంటి వృత్తాంతా స్మరించారు ఎందుకది అంటే మన కథను మనం జ్ఞాపకం చేయడానికి మనం అందరం గుర్తించాలట భగవంతుడు మన కోసమని మనతో ఉంటే మనం ఏం చేస్తున్నాం ఆ అంటే అవిద్య అనబడే పోతం యొక్క రెండు స్థానాలని అహంకారము మమకారాలున్నాయే వాటిని మన విషయాలను అనుభవిస్తున్నాం ఆ అహంకారాలతోనే మమకారాలతోనే మనం విషయాలని కూడా అనుభవిస్తున్నామే ఆ విషయాలను అనుభవిస్తే విషంతో కూడిన పాలు తాగినట్లే అంటున్నారు ఆ విషంతో కూడిన పాలు తాగినట్లేట ఆ విషముతో కూడిన పాలు నా కోసం తాగకుండా భగవంతుడు తానే త్రాగి మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాట పూతనికి మోక్షాన్ని ప్రసాదించాడు కదా అన్నారు మనకి శ్రీవాచారు మహానుభావులు కాబట్టి ఈ వ్రతానికి సిద్ధపడినటువంటి నాడు మనం అనుభవించినా ఇదంతా ఆ కృష్ణ పరమాత్మకి ఆ భగవంతుని కోసమే అని అనుభవించాలి అని ఈ రహస్యాన్ని అందించడానికి ఈ పూజరించిన స్వామిని కీర్తించారు ఇక్కడ మనకి తర్వాత ఆనాడు శకటాసుని సంహరించడమ్మా స్వామి అని మరొక వృత్తాంతం చెప్తున్నారు ఎందుకు శకటము అంటే బండి బండి వంటిదే మన శరీరం అని చెప్పుకున్నాం కదా ఇందాక ఈ శరీరానికి రెండు చక్రాలు ఉంటాయిట ఒకటి పుణ్యము ఒకటి పాపము అయితే మనకు మామూలుగా రెండు చక్రాల బండి అంటే రెండు కాళ్ళతో నడుస్తుంది అందుకని రెండు చక్రాల బండి అంటే కాదు కాదు ఇక్కడ ఒక పుణ్యము ఒకటి పాపము పుణ్య పాపాల వల్ల మన శరీరం ముందుకు నడుస్తుంది ఈ రెండు విరగాలట విరిగితే మనకు భగవత్ ప్రాప్తి ఎలా విరుగుతాయి ఆ కృష్ణ పరమాత్మ పాదంతో సంబంధం ఏర్పడితేనే ఆనాడు పాదం తగిలింది కనుకే ఆ బండి విరిగింది కదా అది ఎలా విరిగిందో అలాగే స్వామి పాదం తగిలితే మనకి ప్రతిబంధకాలు తొలుగుతాయి అని ఆ కథని గోపికలందరూ కూడా ఆ తల్లి ముగ్ధ గోపికకి వివరిస్తున్నారు అనమాట ఆ తర్వాత అమ్మా స్వామి మన కోసమని సముద్రంలో పడుకున్నాడమ్మా అంటున్నారు పాలకడల్లో ఉన్నటువంటి ఏమిటి ఎల్లలోకంలో మనకి మనకందరికి తెలిసిన కొబ్బరికాయ మొలవాలంటే నీళ్లలో నానబెడతారు మీరు చూసుంటారు చిన్నప్పుడు మేము మన పల్లె వాతావరణంలో ఉంటే ఇవన్నీ కనబడతాయి అసలు విత్తనాలని నానబెట్టాలని కూడా నీళ్లలో నానబెడతాం అది నాన్తే గా నాన్తే గాని బాగా మొలవదట అలా భగవంతుడు చేదసాగరంలో సేవించి మన కోసమని చాలా ఆర్ద్రమై ఆర్జవమైనటువంటి అంతఃకరతో లోకాలన్నీ కూడా ఉద్ధరించడానికి తాను ఈ లోకంలో అవతరిస్తున్నాడు కదా అటువంటి స్వామి యొక్క సౌశీల్యాన్ని సౌలభ్యాన్ని మనం భావించాలి అని ఆ కృష్ణ దర్శనం కోసం కదా ఆ కృష్ణ పరమాత్మని పొందాలని కదా ఈ వ్రతం చేస్తున్నాం మనం ఇంకా మునులు యోగులు హరి 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 అని శబ్దం చేస్తున్నారు కదా ఆ ధ్వని చేస్తున్నారే నెమ్మదిగా మెల్లమెల్లగా హరి అంటూ లేస్తున్నారు భగవన్నామాన్ కీర్తించే మహాపురుషుల యొక్క హరి 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 అనే శబ్దాన్ని అమ్మా అని అడుగుతున్నారు ఆలయంలో ఆ ధ్వని వినలేదా అని అడుగుతున్నారు పక్షుల కూతుల వినలేదా అని అడుగుతున్నారు అంచేత మన అందరం కూడా మొదట చేయవలసినది ఏమిటి వినలేదా 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 అంటాం తల్లి గోదాదేవి ఇందులో వినండి 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 అని మనందరికీ కూడా శ్రోతవ్య అని చెప్తోంది ఏమిటది శ్రవణం మొట్టమొదటిది అని ఈ రోజు పాశ్రమలో మనకి పైహే ఆళ్ళవారు మహానుభావులు మనందరికీ ఇచ్చినటువంటిది శ్రోతవ్య అని అటువంటి శ్రవణాన్ని చేసిన తర్వాత మనం భగవద్ అభిముఖలం అవుతాము అని తల్లి ఆండ తల్లి ఈ రోజు ఆరవ పాశ్రమంలో మనకందరికీ భగవద్ ఉన్ముఖులుగా మనందరి కీర్తిదిద్దింది ఇటువంటి దానిలో రేపటి రోజున ఏం చెప్తుందో రేపు విందాము ఈ మనకి సంస్కృత భాషలో ఉన్నటువంటి విధానాన్ని మీకు ఒకసారి అందించి దీన్ని మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం ఓం కూజంతి పక్షి నివహన దివ్యాల కల శంఖ మహానినాదం బాణే అశ్రుణో నీము సత్వరముథిత यूतनास्तन विषम पीपीय पद्यासुरम सकृत रूपमस्य निद्रा शिराणवे अभवती श्रितशेषतल अद्य मुनियोगी मुख्या मन्दम् प्रबुद्ध्य हरिः इत्यमुमास्तुवन्ति सर्वस्य निवहस्य हृदि प्रविश्य तापम् सहन्ति निनदस्तु मुलत्वरण्यः देयफलञ्चकरणम् च स एव कृष्णः वृत्तम् निसर्गमधुरम्

జయ శ్రీవన్నారాయణమ్మ జై జయ శ్రీవనారాయణ తల్లి వీరందరూ కూడా ఇంత చక్కగా ఓపిక్ దీన్ని వింటున్నారు ఇందులో స్వాపదేశ అర్ధారాలు ఒక్క క్షణంలో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దాము స్వాపదేశ పదాలు ఏమైనా మనకి అందిస్తే ఇవాళ ఈరోజు పాసరం కదమ్మా రాసుకోండి రాసుకోండి ఫుల్ భాగవతులు ఆ తర్వాత పాశం చదివేటప్పుడు ఈ పదాలని భావించుకుంటూ చదవమంటారు మేడం అందుకని పుళ్ళు అంటే భాగవతులు రాసుకున్నారా శంగు అంటే ప్రణవము అంటే ప్రణవము తర్వాత పే ములై నంజు పేయ్ ములై నంజు అంటే అహంకార మమకారాలు అనే అహంకార మమకారాలు కళ్ళ చెగడం కళ్ళ అంటే కామ క్రోధాలు కామ క్రోధములు కామ క్రోధ ముని వర్గల్ ముని వర్గల్ అది గుణ గుణ అనుభవ పరులు గుణ అనుభవ అనుభవం గుణ భగవంతుని యొక్క గుణ అనుభవ పరులు తర్వాత యోగి గళు యోగిం అంటే కైంకర్య పరులు అని యోగిగలు అంటే కైంకర్య పరులు కైంకర్య పరులు అంతే అంతవరకు దాన్ని స్వాపదేశార్థములు అంటారు అనమాట అంటే ఒకటి పైకే పక్షులు అంటే ఆచార్యులు ఎలా అయితే తెలుస్తోందో అలా ఒక్కొక్క పదానికి చెప్తారు ఇక వేదం కూడా ఇందులో అంతా ఉంది అవన్నీ కూడా వేదం పార్కరుల పై అత్యంత పరమ నడిపాడి అంటే అంత సముద్రేక వయోవయంతి అంబస్ట్యపారే భువనస్ట్య మధ్య నాకస్య వేదం తాలూకు అన్ని ఇందులో చాలా తగ్గా ఉన్నాయి ఇవన్నీ ఇంక మళ్ళీ ఇక రేపటి రోజున మనం అందరం కూడా శ్రీకృష్ణ సంశ్లేష సంశ్లేషము విశేషము విశ్లేషం చెప్పుకున్నాం కదా సంశ్లేషము అంటే కూడి ఉండడం సమ్ అంటే సమ్ అంటే మొత్తం అని ఇంగ్లీష్లో అలాంటి అలాగే సమ్ అంటే కూడి ఉండుట ఆ సంశ్లేష రసము తెలుసుకుని తద్గుణ అనుభవ ఆనందరస అతిరేకానికే మరచిపోయి గోపికను తెల్లవారందల్లమ్మని ప్రో ప్రబోధం చేస్తుంటే తెల్లవారం గుర్తులేమిటి అని ఇంకా తల్లి ప్రశ్నిస్తోంది లోపల నుండి అనమాట తనక ఆమెకు ప్రబుద్ధమైనటువంటి ఇతర గోపిక సంఘాలన్నీ కూడా తెలియజేస్తున్నారు ఇవన్నీ గుర్తులమ్మా ఇవన్నీ వెళ్లేదా నువ్వు అని ఆ ఒక్కొక్కదానికి ఒక్కొక్క స్వపదేశ అర్ధాలు ఉన్నాయి ప్రతి ఒక్క మాటలోనే కూడా మరొకటి గుర్తు చేస్తూ మనకి అందిస్తున్నారు ఆ విషయాలను మనకి ఇటు బాహ్యంగా అటు ఆధ్యాత్మికంగా అన్ని విధాల జీవనాన్ని ఉజ్జీవింపజేసే పదాలన్నీ కూడా ఇందులో చక్కగా తల్లి తిరువాయిలో ఇచ్చింది తిరుప్పావయ్యూ అటువంటి తిరుప్పావైని దివ్య ప్రబంధాన్ని మన అందరం కూడా చక్కగా అందించడానికి ఆచారుల వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్తిగా అందరం ఏదో ఉంది అని అనుకుంటున్నాం ओ विशिष्टावैत सिद्धांत प्रचार विहारिणे श्रीमणाचार्यवामे चरणाय महात्मने श्रीमन्नारायणाचार्य चिराजा मंगल मंगल श्री कुरुक्षेत्रे रणक्षोण विहारिणे పాసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం శ్రీ అలర్మేలుంగ్ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస భగవాన్ కీహో శ్రీ 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 చిదండీ శ్రీమన్నారాయణ రామాయచీవర్ స్వామీజీ మహారాజ కీ ధరున్మాస వ్రతకృత తిరుప్ప ప్రవచన మహోత్సవానికి సమస్త భాగవత జయ సిం ఈ రోజుతో మన చాంద్రమాస లెక్కల ప్రకారంగా ఉన్న మార్గశిర మాసం పూర్తయింది రేపటి నుండి మనం పుష్యమాసంలోకి అడుగు పెడుతున్నాం సమంగళాన్ని భవన్ ఈరోజు పొయ్యే ఆళ్వారు అయింది రేపటి రోజున పూజత్త ఆలవారు ఆ తర్వాత పేయి ఆలవారు వీరు ముగ్గురు కూడా జయ సిం రేపటి చాలా సంతోషం ఉత్సాహంగా వాళ్ళ విషయం తెలుసుకుంటున్నారంటేనే మాకు ఆనందం జయ సింహనారాయణ ఎందుకంటే ఒక్కరికి ఒక్కరికి మనం అందించినా సరేట అది వెయ్యి తెరవుల అందరకు చేరుతుంది అది అది మాకు సుమ్మగారితో ఇక్కడ మేము అనుకోకుండానే బాబు రికార్డు కూడా చేస్తున్నాడు మేము అను అందరికీ కూడా ఇది అందించగలుగుతాం ఈ ప్రవచనాలన్నీ కూడాను ఈమెయిల్ ద్వారాను దీని ద్వారా అందరికీ కూడా ఇటు రామకృష్ణారెడ్డి గారికి మనకి అపర్ణ గారికి ఇచ్చామంటే వారికి కూడా అందుతాయి ఇలా ప్రయత్నాలు చేస్తుంటే ఒక వార్తని అందరికీ కూడా చక్కగా అలాగే శిరీష్ గారికి వారికి కూడా చెప్పండి ఎప్పుడు అడిగారు ఆవిడ మాటల వల్లే మాకు గుర్తు వచ్చింది కింద సార్ అడిగారు అమ్మా విష్ణు సహస్రనామాలు అంత అద్భుతంగా చెప్పారు మాకు ఎక్కడైనా రికార్డు ఉందా అని అడిగారు అప్పట్లో మాకు రికార్డు చేయాలని కూడా అనుకోలేదు ఏముంది మాములుగా నాకు వచ్చినవేమో విషయాలు చెబుతున్నాను కదా కానీ ఆ విషయాలే అందరికీ కూడా ఉపయోగపడతాయి అని ఆ పరమాత్మ అనిపించింది కనుక చేయిస్తున్నాడు ఈ పని జయ సింహనారాయణమ్మ ఉంటా లక్ష్మి లక్ష్మీగారు ఉన్నట్టున్నారు ఇంకెవరో ఉన్నారు జయ సారాయణ ఉంటావు అమ్మా జయ శివనారాయణ జయ శివనారాయణ వీళ్ళ ఆదివారం అయినా సరే ఎంత ఓపికగా ఉండి విన్నగలుగుతున్నారు అంతే గొప్ప విషయం ఇంకా ఆటంకం రాకుండా అంతే కదా మరి ముప్పై రోజులు ఇలాగా కొనసాగుతూ వెళ్లాలి ఆచారాలు అనుగ్రహంతో అన్న అయ్యో తప్పకుండా తప్పకుండా పంపించేది అందుతుందేమో రేపు ఎప్పుడూ వస్తుందేమో అన్నమా అయ్యో తప్పకుండా అసలు ప్రతిరోజు కూడా చిన్న చిన్న పాటలు పాడగలిగితే అది పరమాత్మకి సేవ అమ్మా మాటలతో మేము చెప్తే మీరు పాటలతో చెప్తే పరమాత్మ భరిత్రడు విడిచిన విడు దండలచేగని దిగలి తుని తునిచేసి బలిమిరవంతునితో అందరు చెలు ఊడి కొని ఊడుకొని లీలల బేలడు గోదా దేవిని మరి మరి మృక్కల మదమాద రిగేడు పొలముల వెలసిన విల్లి పుత్తూరిలో నున్నట్టి రంగని కర్పన చేసిన ప్రతమును విష విషము చేయుచును ఇంపు మీరగా పాడి సంగిన సొంపు సొంపగు పాటల మాలలనుచియుడ ముడ ముడిచియుడచిన విరుల దండలతో దేవి మొక్కరము రాధా ముడచిన విడచిన దండ నొస వెలుగు వెలయుచును కరముల దొడగిన పసిడి గాజులు గల గల గలమని మోయగను పాటల పాటల దండను పరుగున కొరుణ కొసగిన భవ్య చరిత్ర మాజనరి నను శ్రీష నను శ్రీ నను శేషాచల యొడిలో జర్ చక్కగా జో శోధించి ఆనడు ప్రార్థన నీరపయుండగా మము రక్షింపు రాధారమనా రాధారమణా ముకుందమురారే జై శిమన్నారాయణమ్మా అద్భుతంగా పాడారు అసలు సుమకా అండా అనుగ్రహం పూర్తిగా ఆ అనుగ్రహం ఉండబట్టే ఆ పాటలు అలా రాగలుగుతాయమ్మా చాలా సంతోషం అసలు ఆ పుస్తకంలో ప్రతి పాశ్రంలోనే ఒక పాట గానం ఉంటే మనం దాన్ని కూడా అందించగలుగుతుంటే చాలా గొప్ప విషయం అమ్మా బాగుంది చాలా జై జయ శివ ఉంటానమ్మా ఉంటా మళ్ళీ రేపు మళ్ళీ దసహాలిడే తల్లి రేపు మళ్ళీ సాయంత్రం మన యథాప్రకారం విష్ణుదాస అవంగారం ప్రారంభిద్దాం జయ రేపటి కూడా మరో చక్కన పాటతో సిద్ధం అవ్వండి శ్రీ నారాయణ చాలా సంతోషమ్మా అమ్మా అలాగే రాగం అనేది తీస్తూ తీస్తుంటే ప్రేమ పెరుగుతుంది కదా పరమాత్మ విషయంలో మనం ఒక పోటీల కోసం వెళ్ళడం కాదు కదా ఇది ప్రేమతో వెళ్ళటం ఇది చాలా సంతోషం జయ సింహనారా పెరుమాళ్ళకి ఇవాళ చక్కగా పాట కూడా వినిపించి మరీ మేము సేనోత్సవం చేస్తున్నాం అనమాట చాలా సంతోషం జయ సిం ఉంటా తల్లి జయ సిండి